రాష్ట్రంలో అనేక హత్యలు దోపిడీల వంటి తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతూ ప్రభుత్వాన్ని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్న యమధర్మరాజును పట్టుకోవటం అత్యవసర సమస్యగా పోలీస్ శాఖ భావిస్తోంది. యమధర్మరాజు ఆచూకీ తెలియజేసిన అతన్ని సజీవంగా గాని శవంగా గాని అప్పగించిన వారికి 100,000 రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది. పోలీస్ శాఖకు సవాలుగా నిలిచిన యమధర్మరాజును అప్పగించి బహుమతి పొందవలసిందిగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. 100,000 రూపాయలు నిరుపేదల నిరాశ్రయుల తాడిత పీడిత నిత్య బాధితుల ఆర్తనాదాలకు అశాంతికి పరిష్కారం చెప్పలేని ప్రభుత్వం శాంతి భద్రతల పేర నా చావుకూరు చేసే ఖర్చు 100,000 రూపాయలు. తలా తోకాలేని చట్టాలతో తోలుబొమ్మ ప్రభుత్వం చలాయించే తప్పుడు బుద్ధుల పెద్ద మనుషులు నా తలవంతడానికి ప్రకటించిన ప్రతిఫలం 100,000 రూపాయలు. చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని డబ్బుతో తారుమారు చేసే ధనవరాంధ్రులు మన ధర్మ పోరాటాన్ని కూడా డబ్బుతో జయించగలమనుకుంటున్నారు బ్రదర్. దీనికి నడదారులు తొక్కడం ఎందుకు? పూట గడవని కోట్లాది ప్రజలున్న ఈ జన్మభూమిలో ఒక్క పేదవాడి జీవితాన్ని సరిదిద్దమండి. నేనే తలవంచుతాను ప్రభుత్వానికి. లాకప్ మరణాలకు జరగవని జవాబుదారీ ఉంటుందా ప్రభుత్వం? ఉంటే లొంగిపోతాను. ఒక్క ఆడపడుచ శీలానికి కూడా ప్రమాదం ఉండదని పూర్తి పడమనండి. లొంగిపోతాను. అంతేకాని అన్యాయం బ్రతికినంత కాలం, అక్రమాలు సాగినంత కాలం, అధర్మం ఆగినంత కాలం పోరాటమే నా ఊపిరి, ఆత్మబలమే నా ఆయుధం, ప్రజాశ్రేయస్సే నా ఆదర్శం. డబ్బు కాసపడి ప్రజలు ఆత్మద్రోహం చేసుకుంటారనుకుంటే అది పోలీసుల అవివేకం. వాళ్ళకి ఆ ప్రజలే బుద్ధి చెబుతారు సార్. అంతవరకు ఎందుకన్నా? మనం ఎక్కడుంటామో ఎలా ఉంటామో తెలియకపోయినా మనం చేస్తున్నది ప్రజల సుఖ సంతోషాల కోసం అని గ్రహించగానే ఆ ఎడిటర్ విజయ్ మనం సమర్థిస్తురా సార్. ఆ మాత్రం బుద్ధి ఈ పోలీసులకు లేకపోయింది. అవును, మనం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉన్నంత కాలం ప్రభుత్వం పోలీసులు మనల్ని ఏమీ చేయలేదు. తల్లి తండ్రి దైవం కన్నా ఎక్కువగా భావించే మన మాతృభూమి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. మా గుండెల్లో చివరి రక్త బిందు ఉన్నంత వరకు ఈ మార్గంలో ప్రజాశ్రేయస్సుకు పాటు పడతామని ప్రమాణం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ మిసెస్ భారతీదేవి. యమధర్మరాజును పట్టించిన వారికి 100,000 రూపాయల బహుమతిని మన డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం ఇవాళ పేపర్లో వచ్చింది, చూసారా? చూశాను సార్, అన్ని పేపర్స్ ఈ వార్తనే హెడ్లైన్స్ లో వేశాయి. మరి ఇది చూడలేదా? పోలీసులు అసమర్థులు, చేతగాని వాళ్ళని రాయడం, తన సమర్థతకు సర్టిఫికేట్ అనుకుంటున్నాడు కాబోలు ఎడిటర్ విజయ్. ఒక ప్రక్క ప్రజల సొమ్మును జీతాలుగా పుచ్చుకుంటూ మరో పక్క బహుమతులు ప్రకటించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లాటరీల కంపెనీ అని వెక్కిరించాడు. చూడండి, పెన్ను కాగితాలు ఉన్నాయని తన చేతికొచ్చినట్టు రాస్తే మనం చేతులకు గాజులు వేసుకున్నామనుకుంటున్నాడు కాబోలు మిమ్మల్ని చూసి.
కోపం తెచ్చుకోవాల్సింది నా మాటలు కాదు మిస్సెస్ భారతీదేవి, ఆ విజయ రాతలకి. అంత ఆత్మాభిమానం ఉంటే డిఐజీ హోదాలో ఉన్న మీరు నేను అడిగే వరకు చేతులు కట్టు కూర్చోరు. సారీ సార్, మీ పర్మిషన్ తీసుకుని. ఇది డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల సమస్య, ఇప్పుడు కావాల్సింది పర్మిషన్ కాదు పరిష్కారం. ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్ళి ఆ విజయ్ వ్యవహారం తేల్చుకొస్తాను. వేర్ ఇస్ మిస్టర్ విజయ్? ఎస్ డిఐజీ గారు, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? కొత్తగా మీరేం చెయ్యక్కర్లేదు, మీరు చేసిన పనికి సంజాయిషి చెప్తే చాలు. ఏమిటిది? చూడండి డిఐజీ గారు, కాకి గుడ్డ అయినా అది మీ యూనిఫామ్గా మారినప్పుడు సాల్యూట్ అందుకుంటుంది, అలాగే కాగితం ముక్కైనా దినపత్రికగా మారినప్పుడు అంతకంటే ఎక్కువ గౌరవం అందుకుంటుంది. తొందరపడి పేపర్లను కాళ్ళ కింద అడగదొక్కాలని ప్రయత్నించకండి. ఈ పొగరతోనే పోలీసులు చేత కాని వాళ్ళని, అసమర్థులని ఇష్టం వచ్చినట్లు రాశారా? మా గురించి రాసే ముందు మాకున్న అధికారాలేమిటో బాగా తెలుసుకోవడం మంచిది. ఐఎమ్ సారీ మేడం, మీ హక్కులు అధికారాల గురించి మాట్లాడే ముందు మీరే ఒక్కసారి భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన ప్రాథమిక హక్కుల గురించి చదివి తెలుసుకోండి. మిస్టర్ విజయ్, విప్లవకారుల్ని సమర్థిస్తే కటకటాల్లోకి తోస్తాం, జాగ్రత్త. పత్రికా స్వాతంత్ర్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా డిఐజీ గారు? దాని ప్రకారం వార్తలతో పాటు మా కామెంట్స్ కూడా ప్రచురించవచ్చని పాపం తమకు తెలియదు కాబోదు. కోపడకండి డిఐజీ గారు. ప్రియాంక, ఆ పుస్తకంలో పట్టుకురా. మీరు ప్రకటించిన 100,000 రూపాయలు బహుమతిగా ఎవరికి ఇస్తారో కానీ నేను మాత్రం మీకు బహుమతి ఇవ్వదలుచుకున్నాను. ఇది భారత రాజ్యాంగ శాసనం, చదవండి, ఎందుకైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్, మీ దగ్గరే ఉంచుకోండి, హక్కులు బాగా తెలుస్తాయి. అమ్మా, అర్జెంట్, ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. అన్ని టేబుల్ మీదే పెట్టాను. ఏమిటి వాళ్ళ స్పెషల్? తీస్తే నీకే తెలుస్తుంది చూడు. అదే నేను చేసిన స్పెషల్, బాగుందా? నీకు ప్రాథమిక హక్కుల వరకే తెలుసని నాకు అనుమానం వచ్చింది. ఇంకా రాజ్యాంగంలో చాలా విషయాలున్నాయి, వాటిని కూడా నువ్వు బాగా జీర్ణించుకోవాలని నా కోరిక. ఈ వయసులో వాడికి అజీర్తి ఆయాసం ఏమిటో, నేను ఎలాగూ నీ మాట వినక తప్పదనుకో. వాడైనా పెళ్ళాం వచ్చే వరకు ఇష్టం వచ్చినట్టు తిన్నాయి. అదే నాన్నగారు, అమ్మ ఆఫీస్కి వచ్చి డిఐజీ హోదాలో డబాయించిపోయింది. ఎడిటర్ పోస్ట్ పెట్టి నువ్వు ఎదురు చెప్పావు అంతే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాన్నగారు. ఆ కోపంతో టిఫిన్ పెట్టడం మానేసి ఈ పుస్తకాలు పెట్టింది. ఓ బ్యాడ్, వెరీ బ్యాడ్ భారత్. కొడుకు చేతిలో ఓడిపోవడం కంటే తండ్రికి మరో గొప్పతనం లేదని పెద్దలు అన్నారు. నేను తండ్రిని కాదు, తల్లిని. ఆహా, తల్లి అని గుర్తున్న దానివి. ఆ విషయం ఏదో ఇంటి దగ్గర లెక్క, ఆఫీస్ కిందకి వెళ్ళినట్టు. అఫీషియల్ మ్యాటర్ గనక. దాట్స్ రైట్, అఫీషియల్ విషయాలు ఆఫీసులోనే మాట్లాడాలని వెళ్ళిన దానివి. మళ్ళీ ఇంట్లో అఫీషియల్ విషయాలు తీసుకురాకూడదు. బయటకు వెళ్ళినప్పుడే బాధ్యతలు ఉద్యోగాలు, ఇంట్లో ఉన్నప్పుడు బంధాలు అభిమానాలు. అలా మెయింటైన్ చేయగలిగినప్పుడే మనుషులు మనసులు స్వచ్ఛంగా ఉండడానికి వీలవుతుంది. కరెక్ట్ నాన్నగారు, మీరేం చెప్పినా సరే నేను ఓకే. మరి నువ్వు సరేనా? మీ అమ్మ మాట జడ్జి గారు తీర్పు చెప్పారుగా. అదిగో మళ్ళీ ఉద్యోగం సంగతి. సారీ. సైలెన్స్. భాస్కర్ రావు గారు, యువరాజ్ ఎవరు వస్తున్నారు? మీరు కూర్చోండి సుప్రభాత్. మీ ఇష్టం వచ్చినట్టు చుట్టాలని పక్కాల్ని వెంటేసుకురావడానికి ఇది పెళ్లి భోజనం కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. మన గ్రూప్ ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి రావాలి, మీ వాళ్ళని బయటకు నడమనండి. అంబోరోహ జంబో, ఎవరిని రానో బయట కూర్చోమనేది? ఒంగోబిట్టి తంతే ఒరిస్సాలో పడతావు, పడుకోబిట్టి తంతే పంజాబ్లో పడతావు. విమాన ప్రమాదంలోనూ రైలు ప్రమాదంలోనూ మీరు చస్తే మీ కుటుంబాలకు గవర్నమెంట్ కాస్తో కూస్తో సమ్మిస్తుంది. అది మా చేతుల్లో మాత్రైతే మీ ఫ్యామిలీకి మసీ కూడా మిగలదు. ఎవరినయ్యా నువ్వు బయటకు వెళ్ళమనేది? ఈ మహాలింగం నాకు సొమ్ము రాబడి పన్నుల వసూల వ్యవహారాలు చూస్తుంటాడు, అంటే నాకు ఆర్థిక మంత్రి అన్నమాట. మహాప్రసాద్, ఆ దేవేంద్రుడు నా బంగారు కొండ, నాకు అవసరమైన మద్దతులన్నీ చేయిస్తూ ఉంటాడు, అంటే నా హోమ్ మంత్రి. అంబోరు హజ్జబ్బు, ఆ లింగం నేను ఊంటే చాలు, కాలేజీలన్నీ మూయించి స్టూడెంట్స్ చేత సమ్మె చేయించి బస్సులు తగలయించి ఆందోళన చేయిస్తాడు. కనుక
నాకు యువజన సేవా మంత్రి. ఆడే నాకు డాన్సింగ్ గర్ల్స్ని సప్లై చేసే సాంస్కృతిక వ్యవహారాల సరదా మంత్రి కూడా. నేనంటేనే ఒక సపరేట్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ గా గెలిచి ఈ మధ్య మా జెండా నీడలోకి వచ్చిన వాడిని. నేనంటే నీకింకా పూర్తిగా తెలియదు. మా వాళ్ళతో పెట్టుకోక, నీ పెళ్ళాం ఒంటి మీద ఉండదు, పోక. కూర్చో. అంబోరు జంబో, ఏం చెప్పావు మా ఇద్దరి తండ్రి? తండ్రి అంటే అత్త ఉండాలి. ఇక అసలు విషయానికి రండి. మంత్రి వర్గంలో మన వర్గం వారు ఎవరూ లేరు గనక మనలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామన్నారు. ఎవరికి ఇవ్వాలనేది మనం నిర్ణయించి ముఖ్యమంత్రి గారికి పంపాలి. మరి మీరెవరిని పంపించాలనుకుంటున్నారు? మాకు తెలిసినంత వరకు అంతటి సమర్థులు మీరే. మహామంత్రి భాస్కర్ రావు గారికి జై. బాబు, మిమ్మల్ని భాస్కర్ రావు గారు పంపారా? కాదు. అలా ఎందుకు అనుకున్నారు? ఎందుకేటి బాబు, బతుకు మీద ఆశ సావుక. ఆ చెప్పేదేదో కాస్త వివరంగా చెప్తారా? చెప్పడానికి ఏముంది బాబు, కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడద్దని, మా బాధలు చెప్పుకుంటే ఆరేదా తీరేదా. ఆ భాస్కర్రావు బాబుకి మా మీద దయలేదు బాబు. ఏంటి నరసమ్మ, నువ్వు కూడా అట్టమాటాడుతావు? ఆ భాస్కర్రావుని దాని ధర్మాలు అడిగావా? ఫ్యాక్టరీలో రెక్కలు ముక్కలాయిట్ కష్టపడుతున్నాం కనుక జీతాలు అడిగాం. అడు కాదన్నాడు, ఆడో మనిషినా? నువ్వు ఉండరా, నీకు మరీ దూకుడు ఎక్కువ. అది కాదు బాబు, మేమందరం ఆ భాస్కర్రావు బాబు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళం. ఏడాది అయ్యింది ఒక్క రూపాయి జీతం పెంచాలా, అదేమని అడిగితే మీకు అసలు జీతాలు ఇవ్వని పొమ్మన్నాడు. చూశారు చూశారు, ఏడాది గడిచిపోయింది. పాపం వీళ్ళందరికీ కడుపు మండి వారం రోజుల నాడెళ్ళి మా జీతాలు ఇస్తేనే గాని పని చేయమని అందరూ సమ్మె కట్టారు బాబు. అయితే మీరంతా సమ్మెలో ఉన్నారన్నమాట? అది మాత్రం ఎక్కడ జరిగింది బాబు? మేమంతా సమ్మె చేస్తామని ఫ్యాక్టరీకి వెళ్ళేసరికి ఆ భాస్కర్రావు గారు మీరు సమ్మె చేయటం ఏమిటి, మేమే ఫ్యాక్టరీకి తాళాలు వేస్తున్నాం అనేసాడు బాబు. ఓహో, లాక్అవుట్ ప్రకటించాడు అన్నమాట. అవును బాబు. పేరేదైతేనే గాని బాబు, ఏడాది నుంచి జీతాలు లేక ఇప్పుడు పని పట్టలు లేక మా బతుకులు ఏం కావాలి బాబు? ఆ పెద్ద మనిషికి మా కడుపులు కొట్టడం న్యాయమైన మీరే చెప్పండి బాబు. చెప్పు చెప్పని ఆయన సతాయితేవి మీ అడుగుగా నువ్వును. ఇంతకి తావు రావు బాబు. ఆంధ్రదీపం ఏంటండి, ఈ నగరంలో ఇలాంటి గుడిసె ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో బతికే పేద ప్రజల జీవితాలను వెలుగులోకి తెస్తూ ఒక వారం రోజుల పాటు మా పత్రికలో సీరియల్గా రాద్దామని వచ్చాను. పేపర్లో బాబు, అయితే మా గురించి కాస్త గట్టిగా రాయండి. ఆ భాస్కర గడ్డి పెట్ట రాసి ఇదేం పని రా ఎదవా అని గట్టిగా అడగండి. అప్పుడన్నా అడిగి కాస్త బుద్ధి వస్తుంది. పిచ్చి గాని ఎవరు చెబితే మాత్రం ఆ భాస్కర వింటాడా బాబు? అయితే మీ కష్టాలు తీరే మార్గమే లేదంటారా? దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నారుగా బాబు. ఏ దేవుడన్నా కరుణించకపోతాడా అని ఎదురు చూస్తున్నాడు. దేవుడా, ఈ దేవేంద్ర కన్నెర చేస్తే ఆ దేవుడు కూడా నిలవలేడు రా పిచ్చిన అంబోరు. నువ్వే మా దేవుడి యువరాజా, నువ్వే మా దిక్కుని. ఆ కూలి వెధములు నా కళ్ళు పట్టుకుంటారు లేక కూటికి నీళ్ళకి మాడి ఆకలి చావులు చస్తారో తెలుసుకోమని చెప్పు. చావనైనా చస్తారు కానీ వాళ్ళు దిగిరారండి. ఏం చూసుకునేదా ఆ డొక్కు విధములకింత నిక్కు? పేదోళ్ళందరికీ దేవుడా యమధర్మరాజు కదండే. యమధర్మరాజు అన్నైనా నిన్నైనా ధడీమని తంతి పెద్దాపురంలో పడతారు, ధడీమని తంతి ధర్మవరంలో పడతారు. ఆ యమధర్మరాజు నా ముందుకు రాగలడా, నన్ను కన్నెత్తి చూడగలడా, చూసి బతకగలడా, బతికి పోగలడా? ఎంత మాట ఎంత మాట, అడవుల్లో కొండల్లో తిరిగి పెరిగి పంద వాడెంత నా ముందు, వాడి బొంద వాడి బిద్య. నేనే నిరుపేదల కడుపులు కొట్టే నీలాంటి పెట్టుబడిదారి చిన్న బుద్ధుల పెద్ద మనుషుల్ని చీల్చి చెండాడే యమధర్మరాజుని. ఎవరక్కడ వీడి సంగతి చూడరా? ఏంటి మాంతు చూస్తావా? పాపం నీ వాళ్ళందరూ కాళ్ళు చేతులు విరిగి అక్కడ పడున్నారు. నీ మాట వినే స్థితిలో వాళ్ళు లేరు, నువ్వే వాళ్ళ ముందుకు వినాలి. కార్మికుల కండల్ని కరిగించి సంపాదించిన కరెన్సీ కట్టల్ని ఎక్కడ దాచేవో తీయరా? తీ అంబోరు హజ్జంబు, కరెన్సీ కట్టలు కావాలా? ఒక్క గుండుతో నిన్ను కాటికి పంపిస్తాను రా.
ఓకే విజయ్ ఎంత పెద్ద మేధావి అయినా ఎంత ఎదురులేని ఉపన్యాసకుడైనా ఇవాళ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేడు ఏ చాతబడి చేస్తావా కనికట్టు కడతావా బడాయి కబుర్లు నువ్వును ఏం చేస్తానో చూస్తారుగా పదండి మన కళాశాల రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ సభకు ఆంధ్రదీపం దినపత్రిక ప్రధాన సంపాదకులు అసమాన ప్రతిభాశాలి శ్రీ విజయ్ విచ్చేశారు ముందుగా ఆయన మాట్లాడతారు మిస్టర్ విజయ్ వేదిక రంగించిన పెద్దలకు ప్రిన్సిపాల్ గారికి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున నా వందనాలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు పేపర్ ఎడిటర్ అంటే పెన్ను పెట్టి పేపర్ ఎడిటర్ అంటే పెన్ను పెట్టి పెట్టి కొట్టి కొట్టి పేపర్ ఎడిటర్ అంటే పెన్ను పట్టి పెన్ను పెట్టి కొట్టి ఎక్స్క్యూజ్ మీ పేపర్ ఎడిటర్ అంటే పెన్ను పెట్టి రాసుకోవడం తప్ప కన్ను కొట్టడం గురించి చెప్పలేడని మీరు అనుకుంటున్నారా చెప్పగలను కానీ అలాగే కొట్టేది కొట్టించేది కొట్టాలని అనిపించేది కన్నే నోయ్ కన్నారావు అన్నాడు మహాకవి అన్నారావు కన్నుకు పెన్నుకు కన్నెకు ప్రాసుంది కన్ను కొట్టినా పెన్ను పట్టినా కళ ఉంది కవిత్వం ఉంది కన్నుకు కొట్టుడుకు సంబంధం ఉంది కన్ను కన్నుకు కొట్టడంలో తేడా ఉంది అసలు కంటి మీద రేపు ఉన్నది కన్ను కొట్టడానికి అంటారు కొందరు అయితే కన్ను కొట్టడం ఒక విద్య మామూలు విద్య కాదు మహావిద్య మహోన్నతమైన విద్య మహాద్భుతమైన విద్య మహామహులు కూడా అంత చిక్కిన అనంతమైన విద్య నేను అంటాను అంతేకాదు ఈ కన్ను కొట్టడంలో మనసుల్ని మనుషుల్ని మనసున్న మనుషుల్ని మనసును నమ్ముకున్న మనుషుల్ని మనసుని అమ్ముకున్న మనుషుల్ని కదిపి కుదిపి కదిలించి కరిగించి బెదిరించి బెంబేలెత్తించొచ్చని కూడా నేను అంటాను చివరగా నేను చెప్పేదేమంటే కన్ను కొట్టే కొంటె కుర్రాళ్లను కొంగున కట్టుకోవడం అమ్మాయిల హక్కు కన్ను కొట్టే కన్నె పిల్లల నుంచి కాపాడుకోవడం ఆ అబ్బాయిల బాధ్యత ఆ పైన మీ ఇష్టం మీ మీ అదృష్టం ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎక్స్క్యూజ్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ థ్యాంక్ యూ
చూసుకో ఇక చూసుకో గడబిడ గడబిడ కరబడి దడబడి నే కొట్టే పిల్ల ఏమా కిసకిస ఏంటి కిసకిస అయితే ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఆయన్నే నిలదీసి మా బాకీ సొమ్ము ఇమ్మని అడుగుతాం. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అంబోరుహ జంబో, పొలాల్లో కలుపు పీక్కోక కర్షక సోదరులందరూ కట్టగట్టుకుని వచ్చారేమిటి బాబులు? మా పంటనంతా ఫ్యాక్టరీకి తోలించుకొని ఏడ తరబడి డబ్బు బకాయి పెడితే మేము అన్నం తినాలా గడ్డి తినాలా? ఇన్నాళ్ళు ఏం తిన్నావు నా జై జవాన్ జై కిసాన్? ఇన్నాళ్ళు మంచిగా అడుగుతున్నాం కదండి, మేము చేతకని వాళ్ళం అనుకోకండి. విడివిడిగా తన్నానంటే వినుకొండలో పడతారు, కట్టగట్టి తన్నానంటే కంచెర పొలంలో పడతారు. ఆఫ్టాల్ మట్టి పిసుకునే మీరు నన్ను ఏం చేస్తారా? ఏం చేస్తావా చూస్తావా, మట్టి పిసుకునే వాళ్ళమే, మా డబ్బులు ఇవ్వకపోతే నీ పేక పిసుకుతాం. నిన్ను నీ ఫ్యాక్టరీ నేను నాకలతో దుక్కు తిరుగుతాం, దమ్ముడి చూసుకో. మాట వినండి, నీ కాళ్ళు పట్టుకుంటాను లోపలిపోతండి. ఎంత మాటన్నావురా చిన్నలింగం, ఏరువాక పాడుకునే పల్లెటూరి పిల్ల రైతులు ఏమిట్రా నువ్వు చేసేదని నన్ను అడిగినా బూతులతో కడిగినా విని వినట్లు ఊరుకోవాలా? క్షమించండి యువరాజా, నన్ను అపార్థం చేసుకోకండి. ఒంటరి పోరాటం వద్దన్నాను కానీ వాళ్ళు ఉన్నేమన్నానా? చాలా మంది ఉన్నారు, వాళ్ళు వాటం చూడకుండా ఎదురు తిరిగితే వరదల్లో కొట్టుకుపోతాం కదా అని. అంబోరు హజ్జంబో, ఇంతకాలం భజంత్రి గాడివి అనుకున్నాను, కంత్రిపురన్న మంత్రి వల్ల నాకు ఇప్పుడే అర్థమైపోయింది. లింగం నా చిన్న లింగం అయితే ఓ పంచే, నన్ను అవమానించి నా గుండెల్లో మంట పెట్టిన చెత్తనాయులందరినీ డబ్బులిస్తాం రమ్మని చెప్పి ఫ్యాక్టరీ పెద్ద పొయ్యిలో కట్టెల కింద కాల్చి పారేయండి.
జంబో. పోసుగా యువరాజుగా పూజలందుకునే నేను బూజును బట్లాసును తరాజును చేసి ఇండైరెక్ట్ గా తన్ని ఇంట్లో పడేటట్లు చేశాడు తండ్రి ఆ యమధర్మరాజు. తన్ను తన్నుకి తన ఒక్కొక్క ఊర్లో పడేటట్లు చేసే సాటి లేని పోటుగాడి. ఫోటో తరగతిలో ఉన్నప్పుడే నీకు దొంగ ఓట్లేసిన కేటుగాడి. నన్నే దెబ్బ కొట్టి దెందులూరులో పడేటట్లు చేశాడు తండ్రి ఆ యమధర్మరాజు. నా ఐడియా అడవి రాముడు లెవెల్లో హిట్ అవుతుందనుకున్నాను, కానీ ఇలా రివర్స్లో కొడితే రింగు రోడ్డు దగ్గర పడుతుందనుకోలేదు. ఈ అవమానాన్ని సహించి భరించి ఎలా ఊరుకునేది, ఎలా పండుకునేది? గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోక ఇలా టైం వేస్ట్ చేస్తూ విశ్రాంతి మందిరంలో విచారిస్తారేమిటి యువరాజా? సుపుత్ర, ప్రస్తుతానికి రైతులను తగిలేసినందుకు కేసులు గొడవలు రాకుండా చూసుకుంటాం. ఆ యమధర్మరావు సంగతి తాపీగా తెలిద్దాం. ఈ పాటికి ఐజీ కూడా వస్తూనే ఉండాలి. వస్తూనే ఉండాలేమిటి? వచ్చేసాను, బాగా చేస్తానా? అపో, ఐజీ ఆయుష్మంతులే, తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అవుతారు. ఆపి చెరాయమన్నారు కదండి. నీ పాండిత్యం ప్రదర్శించనక్కర్లేదు. సరేలేండి, మా పాండిత్యం మా దగ్గరే ఉంచుకుంటాం. ప్రభువులు కదా, కాస్త కవిత్వం రుచి చూపిద్దాం అనుకున్నాం. ఒరే పెద్దలింగం, మూతి మీద తంతే మురిక్కలలో పడతావు, జాగ్రత్త. అయ్యి గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిందంతే, జరిగిపోలేదు. పొమ్మంటే పోవడానికి మీ కుమారరాజా చేసిందేమన్నా చిన్న పన? అంబోరహ జంబో, ఆఫీసర్ సీట్ ఉంది కదా అని మమ్మల్ని తప్పు పడుతున్నారా? మీరు చేసిన తప్ప తప్పున్నారా? వేసవి కాలంలోనే పూరి గుడిసె తగలబడిపోతుంటే జనం ఇంతగా చెప్పుకుంటారు, అలాంటిది పట్టపగలే వందలాది మందికి నిప్పెడితే ఊరుకుంటారా? ఐజీ గారు, మా దేవేంద్రుడు కొంచెం ఆవేశంలో ఉన్నాడు, అయినా మీలాంటి వారు మాకు అండగా ఉన్నారు. మేమైతే మాత్రం సీటు ఉంది కదా అని చిందులేస్తే జనం మా తోలలు చేస్తారు. ఈ డ్యాన్సింగ్ అంతా ఎందుకు? రేట్ ఎంతో చెప్పండి, బేరం అడగకుండా స్వీట్ ప్యాకెట్ ఇక్కడ తంతే మీ ఇంట్లో పడేటట్టు చేస్తాను. రేట్లు స్వీట్లు కాదండి, ఏదన్నా తేడా వచ్చిందంటే? దానికి నేను హామీ ఇస్తున్నాను. ఫ్యాక్టరీ తగలబడిపోవడానికి కారణం ఎలక్ట్రిక్ వైర్లు చిక్కుపడిపోవడమేనని ఫైర్ ఆఫీసర్ చేత నేను రిపోర్ట్ రాయిస్తాను. సరేనా, నువ్వు మాత్రం దానికి ఎవడో ఈకలాగి తోకలు కట్టకుండా చూడు. దట్సా. ఆహా, అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పుట్టావా నా తండ్రి? నీ ఐడియా బొబ్బర్ లంక బొండంలో ఉంది. బెల్ట్ మీద తంతే బెజవాళ్ళలో పడతావు, ఎగరేసి తంతే ఏలూరులో పడతావు. నిన్ను కొట్టమన్నది జైజైలు కాదురా, మనకు జైలు శిక్ష పడకుండా ఐజీ గారికి అడ్వాన్స్ కొట్టు. ఏమండి డాడీ ఇంత లేట్? ఏముందమ్మా, మామూలే. ఊళ్ళో ఏ గొడవ జరిగినా నిద్ర చెడగొట్టుకోవాల్సింది మేమే కదా. ఆ సరే, నువ్వు భోంచేసావా? మీరు రాకుండానా? వెరీ బ్యాడ్. డాక్టర్ అయ్యిండు కూడా అసలు వేళకు తిండి తినకపోతే ఎలా చెప్పు? ఆ సరే, భోజనం రెడీ చేయి. చూడమ్మా, ఇది లోపల పెట్టు. ఏమిటిది? డయాబెటిక్ పేషెంట్ అయి ఉండి మళ్ళీ స్వీట్స్ తెచ్చారా? అది కాదమ్మా. అవును, లోపల పెట్టు. ఇంత డబ్బు ఎవరికి ఊరికే రాదమ్మా, పని చేస్తేనే వస్తుంది. పనుల్లో తప్పుడు పనులు కూడా ఉంటాయి కదా డాడీ. స్పందన. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సరే కావాల్సింది మూడే మూడు. ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు కూడా డబ్బే. మనిషి డబ్బుని సృష్టించాడు గాని డబ్బు మనిషిని పుట్టించలేదు డాడీ. కరెక్టేనమ్మా. అందుకే బిడ్డ కోసం తండ్రిలాగా డబ్బు కోసం మనిషి పాకులాడతాడు. నేను మామూలు తండ్రినేనమ్మా, నీకోసం నీ సంతోషం కోసమేనమ్మా ఇదంతా. ఈ దుర్మార్గపు సంపాదనతోనే మీరు నన్ను సంతోష పెట్టాలనుకుంటే అలాంటి సుఖం నాకు అక్కర్లేదు రెడీ. తల్లి లేని బిడ్డవైనా ఆ లోటు తెలియకుండా నిన్ను అష్టైశ్వర్యాలలో ముంచెత్తానంటే అది నా జీతంతోనే అనుకున్నావా? ఇలాంటి స్వీట్ ప్యాకెట్లే లేకపోతే నువ్వు డాక్టర్వి కాదు కదా, నర్సువి కూడా అయి ఉండేదాన్ని కాదు. నిజాలు చేదుగానే ఉంటాయమ్మా. నువ్వు అమాయకురాలు, జీవితం గురించి నీకింకా తెలియదు. అమాయకురాలను కనుకే మనిషి అంటే నీతి నిజాయితీతో బ్రతకాలనుకుంటున్నాను. నీకే తెలుసా రెడ్డి, బురదలో పుట్టిన పద్మం మురికంటకుండా స్వచ్ఛంగానే ఉంటుంది. నేను అంతే. వందనా, ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పే కబుర్లు. ఆవేశంలో లెక్కలు ఇవ్వటం తెలియక కానీ ఆచరించడం కష్టం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది మీ నిర్ణయమా డాడీ? అవును, నేను ఆలోచించుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏమీ లేదు. వందనా,
ఒకటి గుర్తుపెట్టు, పోలీస్ ఆఫీసర్గా నేను అవినీతిపరునే కావచ్చు, కానీ తండ్రిగా నా ప్రేమలో మాత్రం కల్మషం లేదమ్మా. సారీ డాడీ, నేను మిమ్మల్ని తండ్రిగా గౌరవించాను, కానీ మీ సంపాదన చూసి కాదు. మీకు నా మీద కన్నా డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అని తెలిసి కూడా సహించి సంతోషించలేను. ఐఎమ్ సారీ. హలో. ఏమిటండి విజయ్ గారు, ఏమిటండి మీరు? పేపర్ నిండా అచ్చు తప్పులే. మేము డబ్బిచ్చి పేపర్ కొనుక్కునేది అచ్చు తప్పులతో పిచ్చెక్కించుకోవడానికేనా? మీరెవరో తెలుసుకోవచ్చా? లా కాలేజ్ ఫంక్షన్ లో కన్ను కొట్టి దెబ్బ కొట్టిన అమ్మాయి గుర్తులేదా? ఓ నువ్వా, పేరు? అందాక కన్ను కొట్టుడు పిల్ల అనుకోండి, ముందు అచ్చు తప్పుల సంగతి తెలుసండి. చూడు కన్ను కొట్టుడు కాంతామణి, పున్నమ చంద్రుడికి మచ్చ, పడుచు పిల్లకి పొగరు, పేపర్కు అచ్చు తప్పు. అలంకారాలు ఎక్కువై చిరాకు పుట్టిస్తున్నాయి అంటున్నాను. నీలో పొగరు కూడా ఎక్కువే ఉన్నా నాకు చిరాకు కలిగించడం లేదు, రెచ్చగొడుతుంది. అయ్యో పాపం, అలాగా మరీ రెచ్చిపోకండి. నా మాటల్లో పడి మీ పేపర్లో అసలు అచ్చు తప్పులు లేకపోయినా ఉన్నాయని ఒప్పుకొని ఓడిపోయారు. తెలివైన దరివే, ఆడపిల్ల మనసుతో కొట్టాలి కానీ మాటలతో కొడితే ఎలా చెప్పు? అయినా ఓడిపోయాను గనక నీకేం కావాలో చెప్పు, నా మనసు తప్ప. నేను మనసు పడేంత తెలివితేటలు మీకున్నాయని అనిపించినప్పుడు చూస్తానులేండి మీ మనసు సంగతి. అప్పటిదాకా మీ మనసు మీ దగ్గరే ఉంచుకోండి. ప్రస్తుతానికి వాళ్ళ ఈవినింగ్ నేను తిన్నన్ని ఐస్ క్రీమ్ల ఖర్చు మీరు భరించాలి. తిన్నన్ని ఐస్ క్రీమ్ల? ఒక్క ఐస్ క్రీమ్ కూడా తినలేవు. 18 ఐస్ క్రీమ్లు తింటాను. ఓకే. ఇక్కడ కూర్చుందావా? యాజ్ యు లైక్, అంతా నీ ప్రకారమే కదా. దట్స్ రైట్. 18 వెనిలా ఐస్ క్రీమ్. పార్సల్ అండి? కాదు, తినడానికి. అమ్మో, ఏ నీకేమైనా అభ్యంతరమా? వెళ్ళు, సెపరేట్ చేయి. సార్, ముందు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పట్టరా, తర్వాత చూస్తున్నా. నాకు ఇష్టమైనది తింటాను, ముందే చెప్పానుగా. అరవకు, అన్ని ఎదురుకుండా పెట్టి కూర్చుంటే గంగానమ్మ ఉంటావు, దిశ తగులుతుంది. నువ్వు వెళ్ళవయ్యా. అలాగే సార్. ఒక్కొక్కటిగా తినొచ్చులే. ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను, మరి నీ పేరు చెప్పు. ఆశ దోశ. అంత తేలిక పేరు చెప్పేస్తానా? దానికి ఒక పజిల్ ఉంది. మళ్ళీ పజిలా? అసలు నువ్వే నాకు పెద్ద పజిల్లా ఉన్నావు. సరే చెప్పు. ప్రేమ అంటే ఏమిటి? మనిషి మీద మనసు పడ్డం. విరహం అంటే? మనసు పడ్డ మనిషి దూరం కావడం. ఫెబాష్. మరి శృంగారం అంటే? మనసులు మనుషులు ఏకం కావడం. సూపర్. వేరుగా ఉన్న ప్రేమ, విరహం, శృంగారం ఒకే పేర్లోనే ఉన్నాయి. అదే నా పేరు. అంతేనా అమ్మడు, చిన్నపిల్లల పొడుపు కథలా ఉంది. నీ పేరు రాధ. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రియల్లీ జీనియస్. సరే సరే, మరీ పొగడుకు, ఇంకా ఉన్నాయి నా తెలివితేటలు. ముందు ముందు చూద్దూ గాని, ముందు దీని సంగతి చూడు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్ స్వీటీ, హౌ ఆర్ యు? సీ యు డార్లింగ్. సీ యు. హాయ్ విజయ్. హలో రీటా, నీ పేరే ప్రేమ బాట. ఎంత కాలం అయింది నిన్ను చూసి? ఇప్పుడే వస్తా, అక్కడ కూర్చో. వస్తా. ఓకే, తొందరగా రా. అలాగే, తిను. హాయ్ విజయ్. హాయ్ లిలీ. హాయ్ విజయ్. హలో మేరీ. పేరు వద్దు, ఐస్ క్రీమ్ వద్దు. ముత్తుల మదన కామరాజా, నమస్కారం, వస్తాను. మరి ఐస్ క్రీమ్ మీరు తినండి. మీరు వెళ్ళండి. అమ్మడి పండు, గుమ్మడి పండు, బొంగలకిస్త ముందుల పండు. బచ్చాగా చిక్కిన అవి బచ్చా బంతి, బచ్చాగా చేసుకో శాంతి శాంతి. సరేగా నీ సందేళ పండుపోయి అబ్బడి పండు అక్కడి ఉండు, మాబడిగిస్తా మల్లెల చెండు. అమ్మడి పండు, గుమ్మడి పండు, బొగ్గలకిస్తా ముద్దుల పండు. డొడు డొడు.
కరి వల్ల పులు కోసేదా, మగ సిరి వాడు పలు చూసేదా, అక్కడకొచ్చిన చక్కని చుక్కవి నీవే నమ్ము, చుక్కల తీగడి చక్కిలి గింటలు నీకేనయ్యో, మరి కానీ మల్లెల్లో మంచం వేసి అప్పటి పండు అక్కడ ఉండు బాబటికిస్తా మల్లెల చెండు, అరే అమ్మడి పండు గుమ్మడి పండు బుక్కలకిస్తా ముద్దుల పండు పండు పండు. నమస్కారం సార్. రావయ్యా ప్రకాశం రా, ఈ మందులో ఏముందో గాని ఇక్కడ మూత విప్పితే చాలు అక్కడికి వాసన వచ్చినట్టు టంచినగా హాజరైపోతావయ్యా. అడుక్కునేవాడికి ఒక సీసాయే గాని నీలాగా అడుక్కునేవాడికి 66 సీసాలు అయ్యా. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు గాని ఈ మందు దానం చాలా గొప్పదయ్యా. ఎంత గొప్పగా చెప్పారండి. మందేసుకు వాగుతున్నానా? మందేసుకు వాగితే మాంసం నువ్వు తిని భూమికలు నా మెడలో కట్టేట్టు ఉంటున్నాయా? జై కొడితే పని అయిపోద్ది అనుకున్నాను కానండి, భూమికలు కదా మాకేం తెలుసు అండి. సరే నోరు మూసుకు తాగు. మూసుకు తాగడం నా చేత కదండి. లేకపోతే తెలుసుకునే ఏడు ప్రకాశం. రావయ్యా తీసుకో. మందేసుకోవడం బాగుండదులేండి, మీతో చిన్న మాట చెబుదామని వచ్చాను, ఒకసారి ఇలా వస్తారా? పర్వాలేదు లేవయ్యా, వీళ్ళందరూ మన మంత్రులేగా. చెప్పు ఏముంటుందండి. పిల్లి సంవత్సరాలిందను, పిల్లవాడికి బంకి రోజులను, మా ఆవిడ నెల తప్పిందను, ఏదో చెప్పి డబ్బులు అట్టుకుపోవడానికి వచ్చుంటాడు. ఈ మాత్రం దానికి మిమ్మల్ని అడగడం ఎందుకండి? ఆర్థిక మంత్రి నేను లేను, నన్ను అడిగితే సరిపోదు. ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు బంకీ రోజనాలు కాదు నెత్తిరి రోజనాలు పడతాయి, దాంతో సరిపోద్ది. అంత పని ఏం జరిగిందయ్యా? చెప్తానండి. అవును, మన హోంమంత్రి యువరాజా గారు ఎక్కడ? ఆరు రాసమందిరంలో డాన్సింగ్ తో కామ భోజనాలు లెవెల్లో ఉన్నారండి. ఒక 3-4 రోజులు మన దగ్గర అండి. సత్యం ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందే. అసలు సంగతి చెప్పకుండా సత్యం బతికమని చోటు కొడతా ఏంటయ్యా? నాకు చిరెత్తిందంటే యూనిఫార్మ్ ఇప్పించి చింత పరిగితో బాధిస్తాను. జాగ్రత్త. అది చూద్దాం. రేపు ఊళ్ళో ఉన్న అన్ని ఫ్యాక్టరీల కార్మిక నాయకులు పబ్లిక్ గా పెద్ద మార్కెట్ దగ్గర నుంచి ఊరేగింపు జరుపుతూ మిమ్మల్ని అమ్మాబూతులు తిట్టి మీరు వాళ్ళకి జీతాలు ఎగవేస్తున్న సంగతి, బోనసులు ఇవ్వని సంగతి, వాళ్లతో అన్యాయంగా పనిచేయించుకుంటున్న సంగతి. ఆపు. నన్ను కాదండి, ఆపాల్సింది వాళ్ళని. సమయానికి యువరాజా గారు వాళ్ళు లేరు, ఇప్పుడు ఏమిటి చేయటం? చేసేది నేను కాదు నువ్వు. నేనా? మరి నేను చెయ్యాలి అంటే. మహాలింగం అయ్యా, ప్రకాశానికి అడ్వాన్స్ కొట్టు. లింగం అయ్యా, ప్రకాశానికి గ్లాస్ పెట్టు. ఆ ఊరేగింపు జరిగితే మీ ఇద్దరి మీద ఓట్లు. ఏంట్రా ఇది? మీరంతా అయితే కట్టగట్టుకుని పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పడి ఊరేగుతుంటే టౌన్ లో మిగిలిన ట్రాఫిక్ ఏమైపోద్ది, లాండర్ ఏమైపోద్ది? వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
మీరంతా ఇక్కడి నుంచి గమ్మత్తుగా మాయమైపోవాలి. మేము ఎస్పీ గారి పర్మిషన్, ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా? మరి చెప్పరేంటయ్యా బాబు, అక్కడ నువ్వు ఆ మాట చెప్పగానే నీ మెళ్ళో దండేసి నీ కాళ్ళకి దండం పెడతా అనుకున్నావా? నా పేరేంటో తెలుసా? తుప్పాకుల పెకాశం గంగ్వంటుని. నాతో పెట్టుకుంటే గొడవలు అయిపోతాయి, వెళ్ళిపోండి. మీరెవరైతే మాకేమిటండి, మేమేం తప్పు చేశాం? వారిని మేమేం తప్పు చేయలేదు అంటే అక్కడికి నేను తప్పు నా కొడుకున్నానా? ప్రమే కళ్ళు రాలిపోతాయి. చూడండి, ఎస్పీ గారి పర్మిషన్ ఉంది కదా, ఈ ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు అనుకుంటే అసలు ఈ టౌన్లో పేటకు ఎస్సేందుకురా? ఇది నా ఏరియా, నా పర్మిషన్ లేకుండా ఇక్కడ పిచ్చి పిచ్చి వేసాలేసారంటే పళ్ళు రాలేయ్. కోటుగాళ్ళగా పిడికిలు బిగించావంటే కొట్టేద్దామనే ఇంకా లాభలేదురా. మీరు మంచిగా చెబితే మాట్లాడరు. బెటాలియన్ పోలీస్ సౌజన్యాన్ని భయపడవద్దు, లాఠీ చెప్పలు భరించైనా ప్రశాంతంగా ఉండండి. న్యాయమైన కోర్టుల కోసం పోరాడే మనల్ని అన్యాయం ఏమీ చేయలేదు. ఓపెన్ ఫైర్! అన్యాయం మాదిరి కాల్పులు అవుతుంది. నా పిస్టల్ కాజేసి నన్నే కాల్చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? మై డియర్ ఎడిటర్, నేను యమధర్మరాజును మాట్లాడుతున్నాను. మనకు ముఖాముఖి పరిచయం లేకపోయినా నా ఆశయాల్ని ఆదర్శాలని అర్థం చేసుకుని అడుగడుగునా నీ పత్రిక ద్వారా నా కార్యకలాపాలను ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మరో ముఖ్యమైన వార్త నీకు ముందుగా తెలియచేస్తున్నాను. న్యాయమైన కోరికల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మిక సోదరులపై దౌర్జన్యం చేసి నిష్కారణంగా దురుద్దేశపూర్వకంగా ఒక అమాయక కార్మికుడిని నెర్రోడ్డు మీద బలిదీసుకున్న క్రూర నరహంతకుడు ఇన్స్పెక్టర్ ప్రకాశాన్ని రేపు సూర్యాస్తమయంలోగా అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భరతమాత, జై హింద్. అమ్మో, పాడల కుక్క తిప్పకుండా డైలాగులు చెప్పి ప్రతిజ్ఞలు చేసేశాడంటే డెఫినెట్ గా వాడు గుండెలు తీసిన పంట అయి ఉంటాడు. అయ్యా అమ్మా, నిజంగా వాడు అన్నంత పని చేసేస్తాడేమో. మిస్టర్ ప్రకాశం. ఎస్ మేడం. మనల్ని మనమే రక్షించుకోలేమని భయపడితే ఇక ప్రజారక్షణ ఏం చేస్తాం? మీ పిరికితనంతో కాకి బట్టలకు మన డిపార్ట్మెంట్కు తలవంపులు తేకండి. అసలు నా మెడకాయ మీద తలకాయ ఉంటుందో లేదో నేను వర్రీ అవుతుంటే మీరు తలవంపులు మెడవంపులు అంటారండి మేడం. మిస్టర్ ప్రకాశం. హలో. నమస్తే అయ్య గారు, నేను ఆంధ్రదీప్ ఎడిటర్ విజయ్ మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమిటి విషయం? ఏం లేదు, ఇప్పుడే యమధర్మరాజు దగ్గర నుంచి ఒక క్యాసెట్ వచ్చింది. ప్రకాశాన్ని చంపుతానన్నాడు, అంతేగా? మాకు వచ్చింది. ఐసి. దాని మీద మీ కామెంట్ ఏంటో తెలుసుకోవచ్చా? కామెంటా? బీ ఆన్ ది లైన్. మిసెస్ భారతీదేవి, అటెండ్ ది ఫోన్ కాల్. భారతీదేవి స్పీకింగ్. అమ్మా నువ్వా? డిఐజి భారతీదేవి స్పీకింగ్. సరే డిఐజి గారు, డిఐజిగా మీ కామెంట్ ఏంటో తెలుసుకోవచ్చా? మిస్టర్ విజయ్, యమధర్మరాజు మాటలకి బెదిరిపోయే అసమర్థులం కాదు. మా ఇన్స్పెక్టర్ ప్రకాశాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. పౌరుషం ఉన్నవాడైతే పంతం నెరవేరక ఈసారి ఆ యమధర్మరాజే ఉరేసుకుని చస్తాడు. థాంక్స్ మేడం. మిసెస్ భారతీదేవి, మన ప్రకాశానికి సెక్యూరిటీ. డోంట్ వరీ సార్, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం ప్రకాశాన్ని రక్షించుకోవడమే కాక యమధర్మరాజును వలపన్ని పట్టుకోవడానికి అనుకోని అవకాశం వచ్చింది. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. I wish you all the best. Thank you, sir.
వెళ్ళిపోతున్నాడు. ఈ రక్తం మరకలు ఫాలో చేయండి. యమధర్మరాజు తప్పించుకుపోలేడు. అలాగే మేడం. మాత్రం అన్నిళ్ళల్లో ఉన్నాయి, కానీ యమధర్మరాజు ఏ ఇంట్లోనూ లేడు. ఈ రక్తం మరకలన్నీ నువ్వే చేసావా? లేదమ్మా. యమధర్మరాజుని ఎక్కడ దాచావు? నీ దాయి లేదు, నాకు తెలియదు. తెలియదు? తెలియదమ్మా. చెప్పు, లేకపోతే నీ రక్తం కళ్ళ చూస్తాను. ఇదిగో ఎంతమంది రక్తం కళ్ళ చూస్తారో చూడండి. యమధర్మరాజుని పట్టివ్వకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. చెయ్యండి, మమ్మల్ని నరికినా చంపినా మా నుంచి ఏమీ చెప్పించలేరు. ఒక అన్నయ్య కోసం చెల్లెలు ఇలా చేయటం తప్పంటే నన్ను తీసుకెళ్ళండి. తోడుగుట్టినాడి కంటే ఎక్కువగా ఆదరించే మా అందరికి పెద్దన్న మా యమధర్మరాజు. మాలో తల్లి తండ్రి లేని వారికి ఆ మహారాజే ఆధారం. మా బతుకులకు వెలుగునిచ్చే ఆ అమర దీపాన్ని మా చేతులతో ఆడుకోమంటారా? నేరస్తుని అన్న తమ్ముడని వెనకేసుకొస్తే మీరు నేరస్తులవుతారు. జాగ్రత్త. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటమ్మా ఒకటే ఎగిరి పడిపోతున్నావు? మేం చేసిన తప్పేంటి? అరట్టు చేసి తీసుకెళ్తా అన్నావుగా, తీసుకెళ్ళు. ఎందరిని తీసుకెళ్తావో, ఎన్ని టేసులు నింపుకుంటావో నీ ఇష్టం. యమధర్మరాజు మాకు దేవుడు. ఆ దేవుడిని నీకు బలి చేసి మా బతుకుల్లో నిప్పులు పోసుకోలేను తల్లి. నువ్వు బిడ్డ పాపల కన్న తల్లివేగ. నీ బిడ్డగా ఇట్టాంటి ఆపదొస్తే నువ్వు మాలాగ సేవా. మరి కడుపు తీపమ్మా, కడుపు తీపి. డాక్టర్, చాలా అర్జెంట్ డాక్టర్. ఏమిటి, ఏమైంది? మా అన్నకి దెబ్బలు లేని డాక్టర్. తీసుకొచ్చారా? లేదు డాక్టర్, కదలకుండా ఉన్నాడు. మీరే రావాలి ప్లీజ్ డాక్టర్. పేషెంట్ ఎక్కడున్నాడు? అడవిలో. అడవిలోనా? ఎవరు మీ అన్న? యమధర్మరాజు. నో, ఐఎమ్ సారీ. ఒక దుర్మార్గుడికి హంతకుడికి నేను ట్రీట్మెంట్ చేయను. యూ కెన్ గో. వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయనా? సారీ డాక్టర్.
మనుషులా రాక్షసులా? సంఘంలో మనుషులుగా తిరిగే రాక్షసుల అంశం చూసేవాళ్ళం. మరి నన్నెందుకు తీసుకొచ్చారు? మామకి వైద్యం చేయడానికి. నేను చేయను. డాక్టర్ గారి మీ కర్తవ్యం. నా కర్తవ్యం నేరస్తులను ఉద్ధరించడం కాదు. నేరస్తులమా? తప్పులు చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. చట్టానికి ఉన్నది ఒకే దృష్టి. ఆ చట్టం దృష్టిలో మీరు నేరస్తులు. చట్టం అది మన కోసం మనమే రాసుకున్నది. అంతేగాని పది మందికి మేలు జరిగే పనిని తప్పు అని చెప్పడం చట్టంలో లోపం తప్ప నేను చేసేది పాపం కాదు. ఇతరుల్ని హింసించడం పాపం కాక మరేమిటి? నేను చేసేది హింస కాదు, హింసకు ప్రతిహింస. కత్తి ఎత్తిన వాడిని చిన్న కర్రతో ఎదిరించడం అవివేకం అవుతుంది. అందుకే రక్తానికి రక్తం నా సమాధానం. రాక్షసంగా సాటి మనుషుల ప్రాణాలు తీయటమే గొప్ప సిద్ధాంతమా? డాక్టర్, ఓ మనిషి కాలుకో చేతికో గాయం అవుతుంది, దానికి మొదట్లోనే మందు వేయకపోతే అది కుళ్ళి మొత్తం శరీరానికే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆపరేషన్ చేసి ఆ కాలో చెయ్యి తీసేస్తారు, అవునా? అలా చేసేటప్పుడు ఇది తప్పు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను చేస్తున్నది అదే. ఈ సమాజంలోని కుళ్ళుకు కుతంత్రాలకు మూలమైన కొందరిని సమూలంగా తొలగించి న్యాయాన్ని నిలబెట్టడానికి ఆపరేషన్ లాంటి కృషి చేస్తున్నాను. అవును, మీరు కూడా పేద సాదరికి ఉచితంగా వైద్యం చేస్తారట, ఎందుకు? అది మనిషిగా పుట్టినందుకు నలుగురికి మేలు చేసి జన్మ సార్థకం చేసుకుందామని. శాస్త్రం ఏంది చిన్న మనసుతో నలుగురు గురించి ఆలోచించడం, కోట్లాది ప్రజలున్న ఈ దేశం గురించి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మీ మనస్సాక్షే మీకు న్యాయశాస్త్రం, మీ హృదయమే ధర్మశాస్త్రం అవుతాయి. వెళ్ళండి. మనస్సుకు నచ్చని పని చేయమని బలవంతం పెట్టడం ఈ యమధర్మరాజుకి ఇష్టం ఉండదు. వెళ్ళండి. ఆవిడ ఎక్కడికి తీసుకొచ్చారో అక్కడే జాగ్రత్తగా విడిచిపెట్టండి. నాకు నచ్చని పని ఎవరు చెప్పినా ఎంత బలవంత పెట్టినా నేను చేయను. నాకు మనసాక్షి ఉంది. డాక్టర్ అయ్యింది చిన్న మనసుతో నలుగురు గురించి ఆలోచించండి, కోట్లాది ప్రజలున్న ఈ దేశం గురించి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మీ మనస్సాక్షే మీకు న్యాయశాస్త్రం, మీ హృదయమే ధర్మశాస్త్రం అవుతాయి. ఆపదలో ఆదుకుని మాకెంతో ఆత్మీయులయ్యారు, మీ అభిమానం మర్చిపోలేండి. కానీ మా వాళ్ళతో మీరు తిరిగి వెళ్ళనన్నారట? అవును. ఎందుకని? మీరు చెప్పినట్లే మనసే న్యాయశాస్త్రంగా హృదయమే ధర్మశాస్త్రంగా చేసుకున్నాను. అవే నన్ను ఇక్కడ ఉండిపోమన్నాయి. మా మార్గం పూలపాటు కాదు. కష్టాలు నష్టాలు ఎన్నో ఎదురవుతాయి. నలుగురికి మేలు చేసి ఎంతో సాధించానని తృప్తిపడిన నాకు కోట్లాది దేశ ప్రజలను గుర్తు చేసి నా కళ్ళు తెరిపించారు. మీరందరూ అయిన వాళ్ళని అనుబంధాలని అభిమానాల్ని దూరం చేసుకుని జీవితాలని పోరాటానికి అంకితం చేశారే. మీలో ఒక్కరికి సేవ చేసినా వేల మందిని ఆదుకున్న ఆనందం నాకు కలుగుతుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. బాగా ఆలోచించుకోండి, ఇది జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం. ఆ మలుపునే నేను కోరుకుంటున్నాను. నేను మీ పోరాటానికి ఎంతగా ఉపయోగపడతానో నాకు తెలీదు. అయినా రాక్షసత్వాన్ని అంతం చేయడానికి రాముడు కట్టిన వారధిలో ఉడత చేసిన సహాయంత ఆ మాత్రమైనా మీ ఉద్యమానికి నేను చేయగలిగితే చాలు. దయచేసి నన్ను వెళ్ళమనకండి. ఈ ధర్మయజ్ఞంలో నన్ను ఒక సమితగా అంగీకరించండి. కాదనకండి. ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు కనబడకుండా పోతే పట్టుకోలేకపోయాక ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు, ఎందుకయ్యా మీకు మెడల్స్? మా అమ్మాయికి రక్షణ లేనప్పుడు ఇక మీరు ప్రజలే రక్షిస్తారు. మా అమ్మాయి ఆచూకీ తెలుసుకునే వరకు మీ ముఖాలు నాకు చూపించకండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్. వెళ్ళండి, వాస్తవం అంతా గాలించండి. మా అమ్మాయి ఆచూకీ తెలుసుకోండి. గెట్ లాస్ట్. యెస్ సర్. ఎరా, నువ్వేదో పెద్ద పోటుగాని అనుకున్నావా? మమ్మల్ని దెబ్బ కొట్టడం మీ యమధర్మరాజు వల్లే కాలేదురా. నిజంతరా పిల్లకోటి. పిల్ల కోతులే సముద్రాన్ని దాటి రావణుని కూల్చేశాయరా, మాట పెట్టుకోకండి. రే, దెబ్బల దగ్గర మాకు అసలు మొహమాటం, అందులో నాది మర్యాద. ఆ యమధర్మరాజు ఎక్కడున్నాడు? బతికిపోతాం. నేను నీంత నీచుని కాదురా. నా ఒక్కడి ప్రాణాన్ని కోసం భయపడి కోట్లాది మంది కొలిచే దేవుడు గురించి చెప్పి
మా అన్నకు నమ్మక ద్రోహం చేయండిరా. ఇంత బాధ పెట్టినా వీడు ఒక్క మాటైనా చెప్పడం లేదు అంటే ఇది బాగుపడే లక్షణంగా. ఇక వీడిని మనం సేవ చేయలేము. ఇవాళ వీడు మన చేతుల్లో ఆ యమధర్మరాజు కోసమైనా చావాలి, లేదా వీడి మూలంగా వాడైనా చావాలి. చచ్చాడా? మొత్తానికి చెప్పకుండానే చచ్చాడు మొండిగాడ. రాయ్, వీడిని తీసుకెళ్లి మురుకల్లో పడింది. వద్దు. ఏ, వీడిని అడవిలో పారేస్తే యమధర్మరాజును పట్టుకోవచ్చు. ఆహా, ఏం చెప్పావయ్యా, మొత్తానికి శవరాజకీయాల్లో పండిపోయా. నీలాంటి వాళ్ళ మూలన డిపార్ట్మెంట్ పడిపోయినా నాకు మాత్రం మంచి మేలే జరుగుతుంది. అవును, వీడి కోసం యమధర్మరాజు బయటకు వస్తాడంటావా? వస్తాడు, రాకపోతే రప్పిస్తాను. ఆ ఏర్పాటు ఏం చేస్తాం? ఈ దెబ్బతో యమధర్మరాజు ఫైల్ క్లోజ్. అన్నని, అభ్యుదయాన్ని, సహచరుల్ని, సోదరుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ఒంటరిగా పోరాడి ఒక్కడివి వెళ్ళిపోయావా? అన్యాయాన్ని, అధర్మాల్ని, అవినీతిని, అక్రమాల్ని అంతం చేసే వరకు నాకు తోడుగా పోరాడుతానని ప్రమాణం చేశావే. ఇప్పుడు ఇలా నన్ను ఏకాగ్రం చేసి ఎలా వెళ్ళగలిగావరా? మా ప్రాణాలు కాపాడటం కోసం, మన ఉద్యమం ఊపిరి నిలపడం కోసం, మన పోరాటం కొనసాగడం కోసం కుండ నిద్రలు తర్పణ చేస్తూ త్యాగ మార్గంలో వెళ్ళిపోయావు విక్రమ్. విక్రమ్, ఈ జన్మభూమిలో దుష్ట దుర్మార్గం ఒకలను అంతం చేసి నీకు మనశ్శాంతి కలిగిస్తాం. ఇదే మా ప్రమాణం. యమధర్మరాజు, పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి, లొంగిపో. వీరుడు ధీరుడు అయిన వాడు చావుకైనా సిద్ధపడతాడు, కానీ ప్రాణాలకి భయపడి పిరికి పందలా లొంగిపోడు. నువ్వు ధీరుడివా? పోరాటం ముసుగుతో పాపాలను దాచుకోవడానికి ముఖం చాటు చేసుకుని దొంగ బ్రతుకుతో దాగుడు మూతలాడే నువ్వు ధీరుడివా? ఇది దాగుడు మూతల ముసుగు కాదు, ఇది ఏజీ గారు, మీ హృదయాన్ని దహించి వేసే నిప్పులాంటి నిజాన్ని దాచిన అగ్నిగుండం. చూసి భరించే ధైర్యం ఉంటే చూడండి. రాజు, అవిందు తీసేవరా? ఇలా ఇచ్చే. నాకు కావాలి, స్కూల్ తీసుకెళ్తాను. ఎందుకు? మాస్టర్ని కాల్చడానికి. ఏమిట మాటలో రాజు? మాస్టర్ అంటే దేవుడితో సమానం. ఆయన అలా అనొచ్చా? తప్పు కదా. ఎందుకమ్మా తప్పు? మరి పరీక్షల్లో నా పక్కన కూర్చునే దేవేంద్రని కాపీ కొట్టినోట మాస్టర్ తప్పు కాదేంటి? దేవేంద్ర నాన్నంట, పెద్ద ఎమ్మెల్యే అంట, అందుకని మా మాస్టర్ తానే కాపీలు అందించారు. అది తప్పు కదా అని చెప్తే నన్ను కోపడ్డారు. అలా ఎందుకు చేశారు? నేనే వచ్చి మాస్టర్ని కనుక్కుంటానులే. భారతి, ఇంకా ఏమిటి ఆలస్యం? వస్తున్నానండి. వీళ్ళిద్దరిని స్కూల్లో దింపి నేను కోర్టుకు వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త తీరిపోతుంది. కమాన్ రాజు. బాబుజీ, ఇంకా చదువుతున్నాను. ఏమిట్రా, లే బయలుదేరు. హలో, ముద్దాయి రాజు క్షణికావేశంలో స్కూల్ మాస్టర్ని హత్య చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపణ అయినందువలన
ముద్దాయికి 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది. అయితే ముద్దాయి పసితనంలో ఉన్న విద్యార్థి గనుక శిక్షాకాలంలో అతనికి చదువుకునే అవకాశం కల్పిస్తూ బోస్టన్ స్కూల్కు పంపవలసిందిగా ఆదేశించడమైనది. కోర్టు దుర్మార్గులకు శిక్ష వేస్తుంది, కానీ మంచివాళ్ళని ఏమీ చేయదన్నారుగా డాడీ. మరి నాకెందుకు వేసింది శిక్ష? నేను దుర్మార్గుని కాదుగా, మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. కోర్టులో న్యాయం జరగదు. తల్లికి కన్నుల ప్రాణాలు, తండ్రిలు తరగని పాశాలు, పెరుగు నా న్యాయస్థానాలు ఎందుకు విధి చదరంగాలు. తల్లికి కన్నుల ప్రాణాలు, తండ్రిలు తరగని పాశాలు. ఇప్పుడు చెప్పండి డిఐజి గారు, ఎవరికి లొంగిపోమంటారు? అభిమానానిక, అధికారానిక? అధికారిగా ఉన్నప్పుడు అభిమానాలు అంటని పోలీసు గుండెనాడు. పోలీసులంటే అందరిలాంటి మనుషులు కాదా? కావచ్చు, కానీ మేము చట్టానికి ప్రతినిధులం. చట్టం ఉన్నది మీరు అహంకారంతో అధికారం చలాయించడానికేనా? కాదు, చట్టం మాకు అధికారంతో పాటు బాధ్యతలిచ్చింది మానవత్వం మరిచిపోయిన కిరాతకులను పట్టుకోవడానికి. కిరాతకులు, మానవత్వం? ఎవరు కిరాతకులు? అమానుషంగా ఈ అమాయకుణ్ణి హింసించి హింసించి చంపారే, ఇంతకన్నా కిరాతకం ఉంటుందా? మానవత్వం ఉన్న మాటకే మత్తు తెచ్చే విధంగా మొగ్గలోని ఒక నిండు ప్రాణాన్ని కాలరాచిన మీరు, మీరు మానవత్వం గురించి మాట్లాడుతున్నారా? మీకు మీ డిపార్ట్మెంట్కు సవాలుగా నిలిచిన నన్ను పట్టుకోలేక నా అనుచరుడి శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి దిగజారుతారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అందుకే నిన్ను నీ పద్ధతిలోనే ఇలా చుట్టుముట్టాం. కుక్కకాటికి చెప్పు దెబ్బ ఎప్పుడు తప్పు కాదు యమధర్మరాజు. తప్పుల గురించి మాకు చెప్పే ముందు మీలోనే కొందరు అధికారులు దుర్మార్గుల మోచేతనీల కోసం కక్కూర్చిపడే నీచానికి దిగజారే, వాళ్ళని చక్కదిద్దుకోండి డిఐజీ గారు. వాళ్ళెవరో తప్పులు చేస్తున్నారు గనక మీరు చేసేవి నేరాలు కాకుండా పోతాయా? నేరస్తులు ఎప్పటికీ న్యాయదేవత నుండి తప్పించుకుని పోలేరు. న్యాయదేవత ఎక్కడుంది డిఐజీ గారు? కోర్టులోనా? కోర్టులోనే న్యాయదేవత ఉంటే చట్టమే తన సర్వస్వం అనుకునే తల్లికి, న్యాయమే తన ప్రాణం అనుకుని వాదించే తండ్రికి పుట్టిన బిడ్డకి ఆ కోర్టులోనే అన్యాయం ఎలా జరిగింది? దుర్మార్గం ఎలా జయించగలిగారు చెప్పండి డిఐజీ గారు. అదంతా నీ సొంత విషయం, మాకనవసరం. మరి ఏది అవసరం? నన్ను అరెస్ట్ చేయడమా? అది మీకు అసాధ్యం యమధర్మరాజు. అవును, నేను మీకు మీ చట్టానికి లొంగను. నా మనస్సాక్షి చట్టం, నా హృదయమే ధర్మపీఠం, నేను నమ్మిన సిద్ధాంతమే న్యాయం. యమధర్మరాజు, ఆనాడు ప్రజల్ని ఆసరా చేసుకుని తప్పించుకోగలిగావు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నది అమాయక ప్రజలు కాదు, మా పోలీసులు. ఇంతకింత మంది పోలీసు బలగాన్ని తెచ్చుకున్నా మీరు నన్నేమీ చేయలేరు. సుపుత్ర, కథం దొక్కితే కార్యం జరుగుతుందా? కూర్చోనైనా. నేను కూర్చోను, కూర్చోలేను తండ్రి. ఏం పాపం, కాంబోజురాజు పోదులో ఉండగా కీళ్లు పట్టిన యువరాజా. కూర్చోబెట్టితంతే కూచిపూడిలో పడతావు, పడుకోబెట్టితంతే పెద్ద అపరంలో పడతావు తండ్రి. ఆ యమధర్మరాజు దొరికాడన్న వార్త వినే వరకు నా కాలు నిలవదు. ఆ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా, మీరాగండి. హలో, యమధర్మరాజు మా మీద బొమ్మలు వేసి తప్పించుకున్నాడు సార్. వాట్? ఆ యమధర్మరాజు డిఐజీ గారు కొడుకే సార్. డిఐజీ గారిని హాస్పిటల్లో చేర్చాం, రక్తం దొరక్క పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఏమిటో ఐజీ అలా ఉన్నావు, ఏం జరిగింది? యమధర్మరాజు మనుషులు మా వాళ్ళ మీద బాంబులు వేసి తప్పించుకున్నారు. డిఐజీని ఫారెస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రక్తం దొరక్క పరిస్థితి ప్రమాదకరంగా ఉందట. పోనీ, తమ రక్తం ఏమైనా దానం చేస్తారా మహాప్రభు? భాస్కర్ రావు గారు, ఆ యమధర్మరాజు డిఐజీ భారతీదేవి కొడుకేనట.
పార్వతీదేవి గారు, నేను ఎస్పీని నడి రోడ్డు మీద కారుతో గుద్దించి చంపానని మీరు కేసు పెట్టినా, నేను డబ్బు పారేసి ఆ కారు నాదే అయినా దాన్ని అంతకు 3 రోజుల ముందే ఎవరో ఎత్తుకుపోయారని పోలీస్ కంప్లైంట్ రాయించి నేను సాక్ష్యం లేకుండా చేసుకున్నాను. నిజానికి మీతో నాకు ఇప్పుడు ఏమీ పనిలేదు. మీరు ఎంత గింజుకున్నా ఈ కేసు వాదించేది మీ భర్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా మీరు నన్ను ఏమీ చేయలేరు. మిస్టర్ భాస్కర్ రావు వినవయ్యా మగడ, ఎందుకైనా మంచిది మళ్ళీ ఈ కేసు తిరగదొడ్డం ఎందుకని మిమ్మల్ని మంచి చేసుకుందామని వచ్చాను, కానీ న్యాయాన్ని కొనలేక కాదు. నువ్వు కొనడానికి న్యాయం అంటే అంగట్లో అమ్మే బొమ్మ కాదు. కనుకనే మిమ్మల్ని కొందామని వచ్చాను. దెబ్బకు దెయ్యం దిగుద్ది, డబ్బుకు దేవుడు దిగుతాడు. ఇది నా ట్రంక్ రోడ్డు లాంటి రూట్. మిస్టర్ భాస్కర్ రావు, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే ఆ ట్రంక్ రోడ్డు మీదే నిన్ను ఈడ్చుకెళ్ళి స్టేషన్ లో వేయాల్సి వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్తాను, అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. కాకపోతే నాలాంటి పబ్లిక్ ఫిగర్ తో పెట్టుకున్నందుకు నాకంటే ముందుగా మీరే పైకి వెళ్ళవలసి వస్తుంది, అది గుర్తుంచుకోండి. లేదాం పద. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి భాస్కర్రావు నేరం చేశాడని రుజువు కాకపోవటం వలన బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రింద ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. కేసు గెలిచినా వాడు చేసిన అవమానం మర్చిపోలేకపోతున్నాను. లింగం మర్చిపోవడానికే కాదండి మందు, సేవించండి. ఆపండి, ఇది నాకేది కాదు బాబు, తాగేది. మరేమనుకున్నావయ్యా, వీడు నా కొడుకయ్యా, నేను ముష్టి 3 రోజులకే ఎమ్మెల్యేని, వీడు ముల్లోకాలని వెళ్తాడయ్యా, అందుకే వీడి పేరు దేవేంద్ర అని పెట్టాను. తాగు బాబు తాగు, నా బంగారు కొండ కథ, నీకు ఎంత కావాలంటే అంత తాగరా. అవునయ్య లింగం, వాళ్ళకు కూడా 2 కొడుకులు ఉన్నారు కదా. ఉన్నారు కదండి. గొప్ప ఐడియా వచ్చిందయ్యా. ఏంటండి అయ్యా అది? ఎవరి వేలతో వాళ్ళకన్నే పొడుచుకోవటం అంటే నీకు తెలుసుగా, అదే చేసి చూపిస్తాను. నన్ను బోన్లో నిలబెట్టి తెగఫోన్సులు కొట్టారు. వాళ్ళ బిడ్డల్లో ఒకరిని బోనెక్కించి వాళ్లే వాదించి వాళ్ల చేతే శిక్ష పడేటట్టు చేయకపోతే నీ మీద. మాస్టారు మాస్టారు, రాజు స్కూల్కి చాక్ తెచ్చాడు, మిమ్మల్ని చంపేస్తాడంట. ఎక్కడ అడుగో. ఏంటి మాస్టారు, స్కూల్ కి ప్యాకెట్ తెచ్చారా? నేను తీసుకోలేదు. తెచ్చాడు మాస్టారు, బ్యాగ్ లో ఉంది. దొంగ రాస్కెల్, నన్ను చంపడానికి కట్టు తెస్తావరా? ఇలా ఇలా ఆ కుర్రాడు చచ్చిపోలేదా? అంగూరహ జంగు, వాడు నా క్లాస్మేట్ రాజుగాడు. ఎంత దెబ్బ కొట్టాడు, బతికొచ్చి తంతే బందర్లో పడేటట్టు చేశాడు. నాకు ఈ అనుమానం ఎప్పుడో వచ్చింది. వాడికి మనకి ఏ సంబంధం లేకపోతే వాడు ఎప్పటికప్పుడు వచ్చి మీ ముక్కు మొహం ఏకమైనట్టు ఎందుకు వాయిస్తుంటాడు? ఇప్పుడు నేను వాయించానంటే ముక్కు మొహమే కాదు, కింద పైన ఏకమవుతుంది. వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరు? అవును నేనే. డాక్టర్ భయపడకండి, నేనెవరు ప్రాణాలు తీయడానికి రాలేదు, డిఐజీ గారికి ప్రాణదానం చేయడానికి వచ్చాను. డిఐజీకి ప్రాణం పోస్తారా? పోలీసులకు మీకు మధ్య బొమ్మ తుపాకి కూడా బాంబులా పేలుతుంది కదా, మరి మీరు పొరపాటు పడ్డారు డాక్టర్. పోలీసులందరూ దుర్మార్గులు కాదు, యూనిఫామ్ వేసుకున్న ప్రతి వ్యక్తి నాకు శత్రువు కాదు. అవినీతిని అధర్మాన్ని అన్యాయాన్ని అంతం చేయడమే కాక మానవత్వాన్ని రక్షించడం, నిజాయితీ పనులను సంరక్షించడం నా లక్ష్యం. కర్తవ్యం కోసం బలిదానానికి సిద్ధమైన ఆ మహాత్ములని నా రక్తంతో కాపాడండి. మరి మీ బ్లడ్ గ్రూపు? ఆ మీద పోలీస్ గ్రూపు, నాది నేరస్తుల గ్రూపు కావచ్చు,
కానీ మా రక్తం గ్రూప్ మాత్రం ఒకటే. డాక్టర్, మీరు పెట్టే పేర్లు వేరైనా మా ఇద్దరిలో ప్రవహించే రక్తం న్యాయానికి ధర్మానికి ఊపురు పోసే గ్రూప్. మీ ప్రశ్నలు ఆపి పని ప్రారంభించండి. ఆల్రైట్, మీరు ఆ బిడ్డ మీద పడుకోండి. అక్కర్లేదు. తుపాకీ గుళ్ళను కూడా తట్టుకోవడానికి అలవాటు పడిన ఈ శరీరం మీ సూదులకు భయపడుతుందా? ఇలాగే రెండు చేతుల నుంచి రక్తం తీసుకోండి. ఒకేసారి అంత రక్తం తీస్తే మీకు నీరసం వచ్చి ఈ యమధర్మరాజుకు ఆకలి, నీరసం, నిద్ర ఉండవు. ఆశయం, పోరాటం, పట్టుదల మాత్రమే ఉంటాయి. సందేహించకండి, రండి. మనసు మమకారం పొంగేటి రక్తమే తనలో తల్లి ఎదలు ప్రసరించే వేళలో తరించాలి లోకం చూసి రక్తపాసం జయించేది బంధం అదే ప్రేమ బంధం కాలానికి దైవానికి ఈ పోరు ఎన్నాళ్ళో తల్లికి కన్నుల ప్రాణాలు తండ్రిలు తరగని పాశాలు తిరుగు నా న్యాయస్థానాలు ఎందుకు ఇది చదరంగాలు తల్లికి కన్నుల ప్రాణాలు తండ్రిలు తరగని పాశాలు. ఎలా ఉంది డాక్టర్? షీజ్ ఆల్ రైట్. ప్రమాదం తప్పింది. ఈ మారుమూల పల్లెలో రక్తం సంపాదించడం ఎలాగా అనుకుంటుంటే సమయానికి ఒక మహానుభావుడు రక్తదానం చేసి ఆదుకున్నాడు. లేకపోతే మీరొచ్చేటప్పటికి అంతా అయిపోయింది. మా ఇంటి దీపాన్ని కాపాడిన ఆ పుణ్యాత్ముడు ఎవరు డాక్టర్? యమధర్మరాజు. యమధర్మరాజా? ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపోయాడు. మరి మా వాళ్ళకి ఎందుకు పట్టించలేదు? అతన్ని పట్టుకోబోయే ఐజీ గారు మీ వాళ్ళు చావు దెబ్బలు తినది. ఈసారి మళ్ళీ ఎందుకులే నిజంగా చచ్చూరుకుంటారని డాక్టర్ గారు చెప్పండ్రు. కదూ డాక్టర్? మిస్టర్ విజయ్. ఎస్ మిస్టర్ ఐజీ. ఎవరేమనుకున్నా సరే మా అమ్మ ప్రాణాలు కాపాడాడు కాబట్టి యమధర్మరాజును నేను పొగుడుతాను. మీ డిపార్ట్మెంట్ మనిషిని రక్షించినందుకు వీలైతే మీరు కూడా ఒక బహుమతి. విజయ్, ఐజీ గారు వాడి మాటలు పట్టించుకోకండి. మన లోపలికి వెళ్తానండి. ఎందుకలా బాధపడతావు? కర్తవ్యం కోసం ఏ తల్లి చేయలేని త్యాగాన్ని నువ్వు చేశావు. ఆ తృప్తే నాకు మిగిలిందండి. వాడింకా నన్ను అమ్మా అమ్మా నాకే పాపం తెలియదే అని అమాయకంగా ఏడుస్తున్నట్టే ఉందండి. ఊరుకో భారత్, ఊరుకో. హలో. ఏమైందండి? ఏం జరిగింది చెప్పండి, నాకు భయంగా ఉంది చెప్పండి. పోలీస్ జీప్కి యాక్సిడెంట్ అయిందట భారతి. మన రాజు మనకి ఇక లేడు. భారతి, దీపాలు పెట్టే వాళ్ళకి కన్నీళ్లు పెడుతున్నావా? ఎడారిలో ఎన్ని దీపాలు పెట్టి ఏం ప్రయోజనం? నా బ్రతుకు అంతేగా. నాకు మాత్రం మనశ్శాంతి ఉందంటావా? కన్న బిడ్డ మీద మమకారం తల్లికే గాని తండ్రికి ఉండదా చెప్పు. నువ్వు ఆడదానే కనుక కన్నీళ్లతో కొంతైనా గుండె బరువు తగ్గించుకోగలిగా, కానీ నాకు అది లేదు. పోయాడనుకున్న కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిస్తే సంతోషించాల్సింది పోయి బాధపడాల్సిన దురదృష్టం పట్టింది మనకి. అసలు వాడు కనిపించకుండా ఉంటే ఈ గుండె కొడు తప్పేది మనకి. మీరే ఇలా అంటే నేను తట్టుకోలేనండి. వాడు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అండి. వాడిని చూడగానే నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో ఎలా చెప్పమంటారండి? అవును భారత్, నీకోసం రక్తం ధారపోసి నీ ప్రాణాలు నిలబెట్టాడు. మనిషిగా దూరమైన మనసుకు దగ్గర గుండెలు పిండేస్తున్నాడు. ఎంత జరిగాక తల్లిగా వాడి గుండెలకు తుపాకులు గురి పెట్టలేరండి. వద్దు భారతి, వద్దు. ఆత్మీయతకి అనుబంధానికి లొంగిపోయి చట్టానికి ద్రోహం చెయ్యదు. అందుకే ఉద్యోగానికి
రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. భారతి, కర్తవ్యం కోసం రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయని మనోనిబ్బరం సాధించాలి గాని తిరిగి దానిలా వెనకడుగు వేస్తావా? కర్తవ్యం పేరుతో కన్నబిడ్డ చావుకోరే కసాయిదాన్ని కాలేరండి. భారతి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు కన్నబిడ్డకి కడుపు తీపికి కట్టుబడే బలహీనురాలు అయితే ముక్కుపచ్చలారని పసివాడిని కూడా చూడకుండా వాణ్ణి కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించగలిగేదానివా? నాకు భగవంతుడు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, వాళ్ళలో ఒకరు న్యాయం కోసం బలైపోయినా పర్వాలేదని దుర్మార్గుల నోళ్లు ఊహించగలిగిన నీ ఆత్మబలం ఏమైపోయింది? ఎందుకు ఇలా మారిపోయావు? ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా న్యాయానికి నిలిచే ధర్మపత్నివని నిన్ను చూసుకుని గర్వపడ్డా. అదంతా ఇప్పుడు మూనాళ్ల ముచ్చటగా మిగిలిపోవలసిందేనా? వద్దు భారతి, వద్దు. ఈ ధర్మయజ్ఞంలో ఆత్మీయతలు అనుబంధాలు ఆహుతైపోయినా సరే చట్టానికి ప్రతినిధిగా నువ్వు నిలవాలి, మనిషిగా నువ్వు గెలవాలి. మాతృత్వానికి మానవత్వానికి జరిగే ఈ సంఘర్షణలో నా భారతి స్వార్థానికి తల ఉంచి న్యాయదేవత ముందు తల దించకూడదు. సత్యమేవ జయతే అన్న సత్యాన్ని నమ్ముకున్న మనలాంటి వాళ్లకి ధర్మదీక్షే శ్రీరామరక్ష భారతి. నమస్కారం సార్, మీకోసం వచ్చాను సార్. ఎవరు కనిపించకపోతేను న్యాయమూర్తి గారిని చూడాలంటే ధర్మగంట మోగించాలి కదా, అందుకే వెళ్ళు. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో తెలుసుకోవచ్చా? నాకు న్యాయ భిక్ష పెట్టండి సార్. న్యాయం నేను పెట్టే భిక్ష కాదమ్మా, అది నేను నమ్మిన సిద్ధాంతం. నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు. ఆడపిల్లకి మనసు ఇచ్చి కనిపించకుండా తిరిగే కుర్రాన్ని ఏం చేయాలి సార్? మనసు మాత్రమే ఇచ్చావా? ముద్దులు కూడా ఇచ్చానండి, పాటలు కూడా పాడుకున్నామండి, ఐస్ క్రీములు కూడా తిన్నామండి. అంతగా మించి ముందుకు పోలేదులేండి. మంచి పని చేశావు గాని మనసు మాత్రమే తీసుకుంటే అది నేరం కాదమ్మా. అతన్ని మనం ఏం చేయలేం. చెయ్యని సంగతి సరే గాని ఒక్కసారి నా కళ్ళ ముందు కనపడితే ఎలా సెట్ చేయాలో ఆ ట్రిక్ నాకు తెలుసు. కానీ కళ్ళు కనపడకుండా తిరుగుతున్నాడే. అయితే ఇది కోర్టు కేసు కాదమ్మా, పోలీస్ కేసు. ఉండు భారతి. ఏమిటండి? గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎవరండి అమ్మాయి? నీకేసే పోలీస్ కేసు. ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు పాపం కనిపించడం లేదట. ఏమ్మా, అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? ఆ సంగతి తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుందో. మీరు ఊరుకోండి, పోలీస్ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. నాకెందుకులే. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎలా ఉంటాడు? ఆహా, ఏం చెప్పమంటారండి. ఆరడుగుల అందగాడు. అసలు ఆ పర్సనాలిటీకి నేను పడిపోయాను. ఒళ్ళంతా కండరాలు, జుట్టంతా ఉంగరాలు, కోర మీసాలు, కొంటె చూపులు, ఇంకా చాలు చాలు. ఫోటో ఏదైనా ఉందా? ఆయనకి నా కుండల్లో కుడి కట్టాను, ఆయన ఫోటో నా కుండల్లోనే దాచుకున్నాను. ఏమిటో అలా అయిపోయా? అంత అందంగా ఉన్నాడా ఏమిటి? ఏది ఏమిటండి అలా ఉండిపోయారు? అంత అందంగా ఉన్నాడా? చూడమ్మా, ఇతన్ని చూపిస్తే చాలు, ఇతన్ని సెట్ చేసుకునే ట్రిక్ నీకు తెలుసున్నావు కదా. అవునంకల్. నీ ప్రియుడు మేడ మీద ఉన్నాడమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ అంకల్, బాయ్ ఆంటీ. సారీ. హద్దులు లేవే బూరెల బుగ్గలదాన కమ్మటి కౌగిలి సాలే ఎన్నెల రాత్రిలోన నా ముద్దుకు హద్దులు లేవని నీతో అన్నానా.
కమ్మని కౌగిలిస్తారా రమ్మన్నాన ఉగ్గులో దించకు రాజా వద్దు రోదకు బాజ ఉగ్గులో దించకు రాజా వద్దు రోదకు బాజ ముద్దుకు హద్దులు లేవా కొయ్యకు కోతలు రాజా ఎన్నెల రాత్రిలోన అమ్మగ నిద్దుర పోరా నీ సిగ్గుల బీగాలన్నీ ఇమ్మని అడిగానా కొంచెంగా చవి చూపిస్తే కాదని అంటానా చల్లగా సందిట చేరే తీరెలాందుకు పోవే చల్లగా సందిట చేరే తీరెలాందుకు పోవే కళ్ళ దూసుకొచ్చి కళ్ళల్లో నక్కి కవించి వెక్కిరిస్తే ఎట్టాగమ్మో వికిందే ఉబలాటం పరువాల పోరాటం పగ్గం ఇంకా పట్టలేనే సిగ్గు మొగ్గలేసింది తీర మొగ్గు జారింది ఒళ్ళు జల్లు మన్నాదయ్యో నా ఒక్క సంపుల నేనే అంత తొందర ఎందుకయ్యో ముద్దుకు హద్దులు లేవే బూరెల బుగ్గల దానా చెమ్మ చెక్క తెచ్చిపోనా పురివిప్పే అందాలు తన వేసే బంధాలు మత్తు మబ్బు కమ్మింది మల్లె మొగ్గ విచ్చింది బుగ్గ ఎర్ర బారిందయ్యో ఈడు చిచ్చురే పిల్ది ఆశగట్టు దాటింది కొల్లగొట్టు కొమ్మందమ్మో ఈ తాపం ఇంకా పోలే నువ్వు అలాగా చేరుకోవే ముత్తుకు హద్దులు లేవా కొయ్యకు కోతలు ఎన్నెల రాత్రిలోన కమ్మగ నెత్తుర పోరా నీ సిగ్గుల బీగాలన్నీ ఇమ్మని అడిగానా కొంచెంగా చవి చూపిస్తే కాదని అంటానా చల్లగా సందిట చేరే తీవెలాందుకు పోవే చల్లగా సందిట చేరే తీవెలాందుకు పోవే ముందు లేవగా పెద్ద పాల కోసం పెద్దను చూసుకుంటే అయ్యా తమరు అది ఇది ఇది అది చేసి 200 చేతులు సంపాదిస్తున్నారు కదా మళ్ళీ మారుమూల అడ్డదడ్డ కొండల్లో మట్టి కొట్టుతున్నావు ఎందుకు దానికి కట్టు బానిసలే పట్టులు రావడం ఎందుకు అయిందా నీ సోదా నేను కొండను తవ్వి ఎలకలను బట్టే ఎదవననుకున్నావా ఇక్కడ దొరికేది మట్టి కదయ్యా కొన్ని కోట్ల ఖరీచేసే గ్రానైట్ చాటుమాటు పనుల్లోనే రాబడెక్కువయ్యా అయినా అది నీకు తెలుసాను నా పక్కనే కూర్చునేవాడు కానీ ఫ్రెండ్షిప్ ఎందుకు కూర్చుంటావు నమస్తే సాబ్ దండాలండి రైట్ మీకోసం సరుకు తెచ్చాను వ్యాన్ లో ఉన్నాయి వెళ్ళి తీసుకోండి సార్ ఇంతమంది జనం మీకు ఎక్కడ దొరుకుతారు సార్ మున్సిపాలిటీ వాళ్ళకి కుక్కలు ఎక్కడ దొరుకుతారా మనకి మనుషులు కూడా అక్కడే దొరుకుతారు అయ్యా నాకు చిన్న డౌట్
ఏమిటది? తమరు ఇదివరకు మున్సిపల్ చైర్మన్ చేసేవారా? కుక్కల బండి పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే నీకు అదే గత పడుతుంది. రణధీర్, ఆటకొచ్చే ముందు గంగిరెద్దు కూడా అలాగే మొరాయిస్తుంది. కట్టు బానిసగా వచ్చిన వాడికి పెట్టేమిట్రా? నాలుగు తన్ని కీళ్ళు పెట్టారా? ఈ మధ్య పనులు చురుగ్గా జరగట్లేదా? లోళ్లు తొందరగా రావట్లేదు? ఏం పనులండి, కొందరు ముసలాళ్ళు అయిపోయి తిండికి తప్ప ఎందుకు పనికి రావటం లేదు? కొంతమంది జబ్బు చేసి అసలు పనే చేయటం లేదు. ఏదో గౌరవం చెప్పకు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. నాకు రోజుకు 10 లారీ లోడ్ రావాలి. అంతగా పనికిరాని వాళ్ళైతే లేపారేరా? అయితే మీ కళ్ళ ముందే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఆగరా, తొందరపడకరా. నాది అసలే జాలిగుండే, ఇలాంటి ఘోరాలు చూడలేను. పైగా వీళ్ళని గురించి తూటాలు ఖర్చుదురా. ఓ పని, వీళ్ళు ఆదమరుచున్నప్పుడు పైనుంచి బండం దూసి పచ్చడైపోతారు. అట్టకే దొరా. క్షణం నుంచి మీరు బానిసలు కాదు, స్వేచ్ఛాజీవులుగా స్వతంత్ర భారత పౌరులుగా తలెత్తుకు బతకండి. మీ తల్లులను, తండ్రులను, బిడ్డలను, అన్నలను, చెల్లెళ్లను కలుసుకుని హాయిగా ఉండండి. బాబు, ఈ జన్మకు మా బతుకులు ఇక్కడే చెల్లారిపోతాయనుకున్నాం. మీ పేరు చెప్పుకుని మా ఇళ్లలో దీపాలు ఎట్టుకుని బతుకుతాం బాబు. పదండి. బానిసలందరినీ విడిపించి వాళ్ళ పాలిట దేవుడయ్యాడరా మా నాన్న. అందుకే కదరా పేదలందరూ అన్నను రాజుగా కొలుస్తారు. ఒట్టి రాజుగా కదరా, ధర్మరాజుగా. వాళ్ళకి ధర్మరాజు అయితే దుర్మార్గుల పాలిట యమధర్మరాజు అయ్యాడు. Thank you.
స్వతంత్రాన్ని రగిలించారు. ఆని సత్వ శృంఖలాలు తెగతించారు. అల్లూరికి వారసుడై నే నిలిచాను. కొండ గుండెలో కొత్త వెలుగు చూశాను ఈనాడు. పౌరుషాల పురిటి గడ్డ మా కొండ నేడు. అన్నం దొంగతనం చేశాడు ప్రభు. అన్నం దొంగతనమా? మా రాజ్యంలో అన్నా కూడా ఒకరు ఇద్దరు కాదు ప్రభు. పూట గడవన అపాగిలు ఎందరో ఇలా. దానికి కారణం ఏదైనా సరే మా పరిపాలనలో ప్రజలు ఆకలితో బాధపడరు. నా ప్రజలంతా కడుపారా భోజనం చేయాలి. ఆకలి అన్నది వారికి తెలియకూడదు. అంతవరకు ఈ కౌశికుడు ఆహారము అలంకారములు త్యజిస్తాడు. ఇంకో ముద్దుతో మందు వేస్తా? వద్దు, ముందు నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఏమిటా మీద పడ్డం? ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే. అసలు మనసు అర్థం చేసుకోరు. అత్తయ్యని మావిని తప్పించుకొని ఎంతో కష్టపడి నీ రూమ్ లోకి వస్తే ఎందుకు? నన్ను అలరి పెట్టానుక. ముద్దుతో మొదలు పెడితే ఇంకేదేదో చేసి ఫినిషింగ్ ఇస్తావేమోనని. ఏమిటి అలరి? అమ్మ నాన్న చూస్తారు. పోనీ, బీచ్ కో పార్క్ కో వెళ్దామా? మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు. మన ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు. ఇప్పుడు కుదరదు, నేను ఊరికెళ్తున్నాను. ఎక్కడికి? నేను వస్తా, అక్కడే చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. హనీమూన్లా. నేను వెళ్ళేది అడవికి. అయినా వస్తా. రాముడు వెనక సీత వెళ్ళలేదా? అక్కడ నేను పర్ణశాల కట్టుకుని పడుకోవడానికి వెళ్ళలేదు. మరి దేనికి? ఎవరితో చెప్పను? ఒట్టేస్తే చెప్తాను. మన ప్రేమ మీద ఒట్టు ఎవరితో చెప్పను. యమధర్మరాజుని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. అమ్మో యమధర్మరాజు! అరవకు, అతను నన్నేమి కురుకురండిలే. అతని మనుషుల ద్వారా నేను పెడుతున్నాను. ఈ విషయం అమ్మ నాన్నలకు తెలియకూడదుమా? ఎవరికి చెప్పకూడదంటే నాకు ముద్దు ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ బేబ్. అదేమిటమ్మా ఆ మూతి చుట్టూ? అదేమిటి? అదంకుల్, ఆకలి వేస్తే పైరంలో వెన్న తిన్నాను. ఓహో, అది సరే. కానీ
మీ అత్తయ్య ఏమిటమ్మా ఎంతసేపటికి బయటికి రాదు? టిఫిన్ భోజనం టైం పెడుతుందా ఏమిటి? గట్టిగా అనకండి అంకుల్, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంది కానీ నాకు అసలు సహాయం చేయదని రివర్స్ లో వస్తుందేమో. ఎప్పుడైనా నా పని నువ్వు చేయక్కర్లేదమ్మా, విజయ్ పని చూసుకుంటే చాలు. పోందంటే మీరు మరీను, వాడెక్కడ ఇంకా రాలేదే. విజయ్ వస్తున్నానమ్మా. తొందరగా టిఫిన్ పెట్టమ్మా, ఫ్లైట్ టైం అయింది. ఇంత హడావిడిగా ఎక్కడికి ప్రయాణం? అడవికి. ఎందుకమ్మా, నువ్వు బంగారు లేడింది ఏమన్నావా? అది కాదు డాడీ, అది ఏం లేదమ్మా. రాధిక పొద్దున్నే టిఫిన్ పడకపోతే కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుతుంది, ఏంటంటూ మాట్లాడుతుంది, అరుస్తుంది కదూ రాధా. ముందు టిఫిన్ కానివ్వండి. ఏమిటో టిఫిన్ బాగలేదా? బాగోలేదా? నాకు బాగుంది. నాకు బాగుందమ్మా, కాకపోతే రెండు మూడు రోజుల వరకు నీ చేతి వంటకు దూరం అవుతున్నాను కదా అనిపించి ఫీల్ అవుతున్నాను అంతే. ఇంతకీ ప్రయాణం ఎక్కడికో చెప్పనేలేదు. ఢిల్లీకి. అదేనమ్మా, ఇంగ్లీష్ పేపర్ పెడదామని దానికోసం ఢిల్లీ వెళ్తున్నాను, రెండు మూడు రోజులు వచ్చేస్తాను. స్వర్గాధి గరీయసి అన్నారు, అందుకే మన జన్మభూమిలోని కాలుష్యాన్ని నిర్మూలించడమే భరతమాత బిడ్డగా నా విద్యుక్తర్థం అనుకున్నాను. ఆ కృషిలోని చట్టాన్ని న్యాయాన్ని పక్కన పెట్టాను. నువ్వు చేస్తున్నది దేశ సేవ నువ్వంటున్నావు, మరికొందరు నిన్ను దేశద్రోహి అంటున్నారే. ఎవరు వాళ్ళు? ప్రజల? మీ పత్రిక వాళ్ళ? మేధావులా? ఎవరు? పోలీసులు. అది సంగతి. మీరు స్పందన, డాక్టర్ స్పందన. మీరు ఐజీ గారి కూతురు కదూ? కాదు, కాకి బట్టలకు కర్తవ్యానికి ద్రోహం చేసే తండ్రికి దూరంగా ఉంటున్న కూతుర్ని. మీరు ఇక్కడ ఉండడానికి కారణం యమధర్మరాజు. అంటే ఆయన మిమ్మల్ని ఇక్కడ బలవంతంగా ఉంచారా? కాదు, ఎవరు నన్ను ఉండమని బలవంతం చేయలేదు, నేనే ఆయన్ని బలవంతంగా ఒప్పించి ఇక్కడ ఉన్నాను. ఆయనలో మిమ్మల్ని అంతగా ఆకర్షించింది ఏమిటి? నాది ఆకర్షణ కాదు,
ఆరాధన. ఏ స్వార్థము లేకుండా ఎండనక వాననక ఆర్నసల అభాగ్యుల గురించి ఆలోచించే ఆయన మానవతా దృష్టి తనలో చైతన్యం కలిగించింది. మోసం ద్వేషం పేరుకుపోయిన స్వార్థపరుల లోకంలో దేశం కోసం ఆదర్శం కోసం కృషి చేస్తున్న ఆయన మానవత్వం తనలో సేవాభావాన్ని పెంపొందించింది. అందుకే ఆయన మార్గంలో పయనించడానికి ఆయన ఆశయాలను అందుకోవడానికి జీవితాన్ని అంకితం చేశాను. నేనే నిజమైన దేశభక్తుని యమధర్మరాజు. నేను యమధర్మరాజును ఆరాధిస్తున్నాను. ఐది కూతురు మహాయుడు. మహలింగం అంబో జంబో, నువ్వు ఆ మసలాడికి మూర్చ బిళ్ళ తగిలించుకుంటూ కూర్చోవు. నే వెళ్ళి ఆ విజయగాడి వీపు మీద తంగి వీరంకి లోకలో పడేటట్టు చేసి ఆ యమధర్మరాజు అడ్రస్ కనుక్కుని అన్ని కూడా అడ్డంగా తన్ని అడ్డదారిలో పడేటట్టు చేస్తా. సుభద్ర సుభుత్ర, వాడి కుంప పీకరా అనాల్సింది పోయి వెనక్కు లాగుతున్నావు. వెనక్కి లాగటం కాదరా, మనం వెనకుండి ఎదట వాడిని ముందుకు తోస్తేనే మనం ముందుకెళ్తాం. నాకేమీ అర్థం కావడం లేదు తండ్రి. ఆ యమధర్మరాజుకి మనకి మధ్య ఉన్న డిఫరెన్స్ అట్లా ఉంచి ఐజీ గారి కూతురు వాడి దగ్గరే ఉందని తెలిసిపోయింది గనక కూతుర్ని ఎత్తికెళ్లిన వాడు కూపీ తీవేరా చవట అని మనం ఈ నెక్కేసి ఫోర్స్ లోకి దింపామనుకో, అప్పుడు మనం తాపిగా చూడొచ్చు. బుర్రంటే నీది బుర్ర, నిప్పులు తుక్కిన కోతిలాగా పరిగెడుతుంది నా పాపిష్టి తండ్రి తెలివి. పద ఐజీ గారికి పుల్ల చిక్కి పడి చూసుకుంటాం. కోకి బట్టలు వేసుకున్న నాడే చట్టానికి కర్తవ్యానికి నేను అంకితమైపోయాను. నీతులు నినాదాలు చెబితే సరిపోదు మిసెస్ భారతీదేవి, ఆచరణలో చూపించాలి. మీరు నిజంగా విధి నిర్వహణకు అంకితమైన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే విజయ దగ్గర ఆ యమధర్మరాజు ఆచూకీ తెలుసుకోండి, లేదా అతన్ని అరెస్ట్ చేసి తీసుకురండి. కానీ కారణం లేకుండా ఒక ఎడిటర్ని అరెస్ట్ చేస్తే. స్టాప్ ఇట్, కుంటి సాగులు చెప్పకండి. మీరు చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటే నేను చెప్పినట్టు వినండి. నీతికి నిజాయితీకి విలువిచ్చే మనసుంటే రక్త సంబంధానికి లోబడకుండా విజయ్ని అరెస్ట్ చేయండి. అమ్మా ఏమిటమ్మా అలా ఉన్నావు? మిస్టర్ విజయ్, యమధర్మరాజుని ఎక్కడ కలిశారా? ఐ వాంట్ ఇన్ఫర్మేషన్. ఓహో, డ్యూటీ మీద వచ్చారా? అది తెలియక రక్త సంబంధాన్ని గుర్తు చేశాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పాలి మేడం? ఒక సంఘ విద్రోహి గురించి సమాచారం తెలిసినప్పుడు ప్రభుత్వానికి చెప్పడం మీ కనీస నైతిక బాధ్యత. యమధర్మరాజు ఎక్కడున్నాడో నాకు తెలియదు. తెలియకుండానే అతనితో ఇంటర్వ్యూ చేశారా? మిస్టర్ విజయ్, అతి తెలివిగా పోలీసులతో ఆటలాడబోతే ఆ తర్వాత వచ్చే అనర్థాలు చేదుగా బాధగా ఉంటాయి, తెలుసా? ఓహో, ఆ రూట్లో వచ్చారా? యమధర్మరాజు ఎక్కడున్నాడో నాకు తెలిసినా నేను చెప్పను. ఏం చేస్తారు? ఏం చేస్తానా? సంకెళ్ళు వేసి ఈడ్చికెళ్తాను. ఒక పత్రికాధిపతిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుంటాను. నేరం చేసిన వాడు ఎంత గొప్పవాడైనా ఏ హోదాలో ఉన్నా చట్టానికి పట్టుబడక తప్పదు. నేను చేసిన నేరం ఏమిటో చెప్తారా మేడం? ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కోరిన నిజాన్ని చెప్పడానికి నిరాకరించటం ఐపీసీ సెక్షన్ 179 ప్రకారం నేరం. మీకు అనుకూలంగా నాతో చెప్పించాలని నా మీద దౌర్జన్యం చేయడం అది నేరమే. ఐపీసీ 342-348 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చూడండి ఏజీ గారు, మీరు సెక్షన్లు చెప్పగానే షేక్ అయిపోవడానికి, అరెస్ట్ అనగానే షాక్ అయిపోవడానికి, నేను ప్లాట్ఫారం మీద పేపర్లు అమ్ముకునేవాడిని కాదు, ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్ని. యమధర్మరాజు చేసిన పనులు చట్టం దృష్ట్యా, అంటే మీ పోలీసుల దృష్టిలో నేరాలు అవునా కాదా, అతడు దేశద్రోహి అవుతాడా కాడా అని నేను చర్చించలేదు గనుక చట్టాన్ని వ్యతిరేకించినట్టు కాదు, ధిక్కరించినట్టు కాదు. మిస్టర్ విజయ్, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కూతుర్ని అపహరించుకుపోయినా ఆ దేశద్రోహిని సమర్థించడమే కాక ఆమెను గురించి ఉన్న నిజాన్ని
మీ ఇష్టానుసారం తారుమారు చేసి రాయటం మీరు చేసిన పెద్ద నేరం. ఐపీసీ సెక్షన్ 501 ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సారీ మేడం, నేను మీ ఐజీ గారు అమ్మాయి గురించి రాసిన ప్రతి అక్షరం ప్రతి వాక్యం అమ్మాయి స్వయంగా చెప్పింది. అందుకు సాక్ష్యం నేను రికార్డ్ చేసిన ఈ క్యాసెట్. ఇది విని మీరు ఎందుకు నన్ను ఇలా కాల్చుకు తింటారు? అటు చూస్తే ఐజీ గారు నీతి నిజాయితీ లేనిదన్నది నన్ను మాటలతో చిత్రయుక్త చేస్తున్నారు. ఇటు చూస్తే నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు. పెద్దవాడు నా కాకుండా పోయి నా గుంటల్లో చిచ్చు పెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? కన్న తల్లికి రూల్స్ చెప్పే ఎత్తుకు ఎదిగిపోయావు. ఇంకా నీకు అమ్మగా కనిపిస్తున్నాను విజయ్. అంత మాట అనుకమ్మా, టీఏజీ గా నువ్వు రమ్మంటే ఎడిటర్ గా నేను రాననానే కానీ నీ మనసు తెలుసుకోలేనంత కిరాతకుని కాదమ్మా. నీ నీతి నిజాయితీని నిరూపించడానికి కురుగ్గా నరకానికైనా వస్తాను కానీ ఐజీకో మరొకరికో తల ఉంచే పిరికి పందరం మాత్రం కాదమ్మా. అవునమ్మా, కన్న తల్లి కన్నీరు పెట్టే స్థితికి కారణమయ్యే రాక్షసుని కాదమ్మా, ఐజీయే కాదు. ఎవరినైనా ఎదుర్కొనే గుండె నిబ్బరం, ఆత్మబలం, నైతిక శక్తి నీ బిడ్డగా పుట్టుకతోనే వచ్చాయమ్మా. నన్ను నా ఆశయాల్ని ఎలా రక్షించుకోవాలో తెలియ నా సమర్థుని కాదు. నీకోసం నీ బిడ్డగా వస్తాను పదమ్మా. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పమంటావు? నీతికి నిజాయితీకి నిలవాల్సిన పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా చేయడం అక్రమం చెప్పనా? డబ్బే సర్వస్వం అనుకుని ఈ దుర్మార్గులు వేసే గడ్డి కోసం అడ్డుకాదం తొక్కడం అధర్మం అని చెప్పనా? స్టాప్ ఇట్. యమధర్మరాజు ఎక్కడ ఎక్కడున్నాడు? మీ చావు దగ్గర పడినప్పుడు మీ దగ్గరికే వస్తాడు. తొందర ఎందుకు? చెప్పకపోతే చావుకు దగ్గర పడేది మేము కాదురా, నువ్వు. మరీ మొండికేసావంటే లాక మణాలు ఇష్టో చేరిపోతావు. అంబూరువ జంబు కుంపూ దెబ్బ కొడితే కుతుబ్మినార్ లో పడతావు, చుంచా దెబ్బ కొడితే చార్మినార్ లో పడతావు. మరి నేనేం చేస్తానో తెలుసు? ఏం చేస్తావా? మీ దిక్కుమాలిన చీకటి బ్రతుకుల్ని రాసి పేపర్ తో కొడితే పేలిపోతారు. మాటలు నేర్చిన కుక్క వేటకు తీసుకువెళ్తే ఉసుకు అంటే ఉసుకు అన్నట. అలా ఉంది వీడి పని. అయినా వీడితో తిట్లు తింటారుగా వీళ్ళు ఈడ్చుకొచ్చింది. రూపు మర్చిపోయి మాట్లాడతావేంటి నా నక్క చిత్తుల తండ్రి? దెబ్బకు దయ్యం దిగుతుంది, దెబ్బకు దేవుడు దిగుతాడు. అది కదా నీ ట్రంక్ రోడ్డు లాంటి రూటు. కరెక్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు తండ్రి? మనం వెళ్ళి ముందు కొట్టుకుందాం, మన వాళ్ళు వాడిని చిత్తం కొట్టుకుంటారు. మర్యాదగా యమధర్మరాజు అడ్రస్ చెప్పాడా? బ్రతుకుపోతాడు. లేదా ఆ యమధర్మరాజు దగ్గరికి వీడిని పర్సల్ చేసి పంపిద్దాం. ఐజీ గారు పడండి, సరదా చేసుకుందాం. జడ్ గారు దెబ్బ దెబ్బకి అబ్బ అనిపించరా నీ అబ్బ? నేను ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని మాట్లాడుతున్నానమ్మా. ఎవరు చెప్పండి? అమ్మా ఐజీ గారు. ఐజీ గారు? విజయబాబును ఎక్కడికో తీసుకువెళ్ళారమ్మా. మీకేం చెప్పలేదా? తెలీదమ్మా, ఎక్కడికో తీసుకువెళ్ళారు, ఏం గొడవ జరుగుతుందో అని నాకు అనుమానంగా ఉందమ్మా. అందుకే ఉండబట్టలేక మీకు ఫోన్ చేస్తున్నాను. మరేం పర్వాలేదు, నీడ పట్టును కూర్చుని కాగితాలు చెడగొట్టే సుకుమారుడు కదా, వాడే లేస్తాడు మళ్ళీ కొట్టండి. రే, వాడు లేచాడనుకో మళ్ళీ మీరు కొట్టండి. ఆ యమధర్మరాజు సంగతి చెప్పేంత వరకు మీరు కొట్టడం, వాడు పడడం, మళ్ళీ లేపడం, మీరు కొట్టడం, కొట్టడం, లేపడం, లేపడం, కొట్టడం చేస్తూ ఉండండి. సార్, డిఐజీ గారు వస్తున్నారు. విజయ్
ఐజీగారు మీరు చెప్పిందేమిటి చేసిందేమిటి చెట్టంత మనుషుని పట్టుకుని పసుపుని కొట్టినట్టు కొడతారా నేరస్తుని కొట్టగా ముద్దు పెట్టుకుంటారా నేరస్తుడా నా విజయ్ నేరస్తుడా వాడు రాసిన ప్రతి అక్షరం నిజమని నిరూపించడానికి వాడి దగ్గర మీ అమ్మాయి స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ క్యాసెట్ కూడా ఉంది ఏది ఇదేనా ఇప్పుడేమంటావు మీ మీదున్న గౌరవంతో నా కన్న బిడ్డను మీకు అప్పగించినందుకు మీరు చేసిన ఉపకారం ఇదా ఇంకొక క్షణం కూడా నా విజయం నేను ఇక్కడ ఉంచను ఆగండి మిస్టర్ భారతీదేవి చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే రాతలు రాసినందుకు దేశద్రోహ నేరం క్రింద ఉన్నాడు మీ విజయ్ నా విజయ్ దేశద్రోహ అవును 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 తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళి ఇది నా ఆర్డర్ నో ఐ వాంట్ గో మీ ఆర్డర్ ని శిరసా వహించే డిఐజీగా నేను ఇక్కడికి రాలేదు ఒక తల్లిగా వచ్చాను నా విజయ్ని విడిపించుకునే వరకు నేను కదను నిజంగా తల్లి మనసే మీకుంటే ఒక్కగానొక్క కూతురు దూరమైన తల్లి పడే క్షోభను మీరు అర్థం చేసుకోలేరా మిస్టర్ భారతీదేవి ఎంత మందిని బలి చేసైనా సరే మా కూతుర్ని నేను రక్షించుకుంటాను అదే మీ నిర్ణయం అయితే నా విజయ్ కోసం నేను వెనుకొన్ను మీ అందరి ప్రాణాలు తీసైనా సరే నా విజయం నేను తీసుకొస్తాను అబ్బో జంబో అర్థాలకు అరదానివి నువ్వు మమ్మల్ని అందరినీ కలిసి చంపుతావా పది జన్మలెత్తినా నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేదు యమధర్మరాజుగా మారిన నీ పెద్ద కొడుకు వాణ్ణి ఆనాడు మీ నుంచి దూరం చేసింది మేమే ఆ పంతుల్ని చంపింది మేము ఏం చేయగలిగా ఏడుస్తూ కూర్చున్నావు ఓరే నీచుడా తల్లి నీ బిడ్డ నువ్వు వేరే చేతిలో పాపం ఊరికే పోదురా ఉసే ముసరా మా సంగతి సరే ఇప్పుడు నీకదేమవుతుందో చూసుకో సుపుత్ర మన మీదకే చేయెత్తి ఒంటికాల మీద వస్తుంది మరి ఆ కాళ్ళు చేతులు కదలకుండా కొట్టేయి సుపుత్ర తొందరపడకు దీన్ని కొన ఊపురుతోనే తీసుకెళ్లి అడవిలో పారేస్తే ఆ యమధర్మరాజుకు మన విషయం అంతా చెప్పి మరీ చస్తుంది అప్పుడు వాడు గొడ్డలు తీసుకుని మన మీదకి గాండ్రు స్టో వస్తాడు మన చేతిలో కుక్క చావు చస్తాడు అమ్మ దుర్మార్గపు నా తండ్రి నీ ఐడియా పెద్ద పూతరేకులాగు పొగడ్తోద్దు పనికని చికరావు దుర్మార్గుల మోసం తెలుసుకోలేకపోయాను ఆనాడు తల్లిగా నీకు
చేయకూడదు, ద్రోహం చేశాను బాబు, ద్రోహం చేశాను. కథాన్ని తలుచుకుని ఎందుకమ్మా బాధపడతాను? బాధ తప్ప నాకు ఇంకేం మిగిలింది బాబు. అన్నిటిలే మళ్ళీ నా కడుపులో చిచ్చు పెడుతున్నారు. నువ్వెక్కడున్నావో చెప్పమని విజయ్ని చిత్రహింసలు పెడుతున్నారు. ఆ దేవుని అడిగితే నన్ను ఇలా చేశారు. ఆ కిరాతకులు అంతకు తెగించారన్నమాట. నేను నమ్మిన చట్టం, మీ నాన్నగారి న్యాయం కూడా విజయ్ని కాపాడలేవు. రాజు, వాళ్ళ దేశద్రోహం నేరం మీద కోర్టుకు అప్పగించి మాకు దూరం చేయాలని చూస్తున్నారు. మానవతా ధర్మం మర్చిపోయిన రాక్షసుల ముందు చట్టం న్యాయం సిగ్గుతో తల వంచుకున్నాయి. ఇక నువ్వు తప్ప వాళ్ళని ఎదిరించే సమర్థులు లేరు. విజయ్ని మాకు దక్కించగలిగేది నువ్వే, నువ్వక్కడవే. విజయ్ని కాపాడు, చేతులెత్తి నీకు దండం పెడతాను బాబు. మాతృదేవత మాతృభూమి అంటారే, ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు తాడిత పీడిత ప్రజానీకానికి సేవ చేసి ఆ తల్లి మనం తీర్చుకుని తృప్తిగా నమస్కరించాలని ప్రియ నాకు. కన్న తల్లివి, నువ్వు నాకు నమస్కరిస్తున్నావా? వద్దమ్మా వద్దు. రాజును యమధర్మరాజుగా మారినా నీ ఆశీస్సులు కోరే బిడ్డనే కాని నీ అభివాదం కోరే బండరాయిని కాదమ్మా. భోగాలను దాపురించినప్పుడే ఇలాంటి ఘాతుకాలు కొడిగడతారు. మరణం సంభవించబట్టే రాముడు సీతమ్మను చెరబట్టాడు. దుర్యోధనుడు అంతమయ్యే రోజు దగ్గర పడే ద్రౌపదిని అవమానించి ధర్మరాజు కోపానికి కారణమయ్యాడు. ఈ నరహంతకులు కూడా కన్నబిడ్డకే చేతులు జోడించే స్థితికి నిన్ను దిగజార్చి సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. చట్టాన్ని గుప్పిట్లో బిగించి న్యాయాన్ని డబ్బుతో తూచి ధర్మాన్ని విస్మరించిన ఈ ప్రజాపీడకుల పాపం ఈనాటితో పండింది. వాళ్లను హతమార్చి నీకు నీలాంటి తల్లులకు మనశ్శాంతి కలిగిస్తాను. ఆ నీతులతోనే వాళ్ల పాపాలను చెప్పించి విజయను నీకు అప్పగిస్తాను. మళ్ళీ ఏమైందయ్యా? మందు తాగితే చాలు కోతి కంటే హీనంగా తయారవుతావు. వచ్చావా రావయ్యా? రంకు మొగడ, నిన్ను ఎదురుపడి పలకరిద్దామని ఎన్నిసార్లు అనుకున్నాము, ఇప్పటి కుదిరిందన్నమాట సుముహూర్తం. సుముహూర్తం కాదురా, నీ చావు ముహూర్తం. మరీ అంత రెచ్చిపోమాక. నీకు ఉడుకుమోత్తనం ఉండబట్టే చిన్నప్పటి నుంచి నిన్ను మా ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాం, ఆడుకున్నాం. నోర్మయ్, నీ ఎత్తులు గమ్మత్తుల గురించి ఇక్కడ కాదురా, కోర్టులో చెబుతావు గాని. అబ్బో, ఐడియా గొప్పదే. కాకపోతే నన్ను తక్కువ అంచనా వేసి దొరికిపోయావు. రై.
సంపుద్దా, బతుకంతా అమాయకులను పీడించి అసహాయులను హతమార్చి మీ స్వార్థం కోసం ఎందరిని బలి చేయడానికైనా వెనుకాడని రాక్షసులు మీరు. మిమ్మల్ని చంపకపోతే మానవత్వమే మంట కలిసిపోతుందిరా. నువ్వు అడిగినట్టుగా కోర్టులో అన్ని నిజాలు చెప్పేస్తాను. ముద్దాయి విజయ్, యమధర్మరాజు వంటి అరాచకవాది ఆచూకీ తెలిసిండి కూడా పోలీసులకు చెప్పను అని భీష్మించడం ప్రజా సంక్షేమం దృష్ట్యా దేశ ద్రోహమే అవుతుంది. దేశ ద్రోహానికి దేశభక్తికి ఉన్న తేడా ఒక మనిషి అడ్రస్ చెప్పడమేనా జడ్జి గారు? ఎవరు మీరు? అహింసా సిద్ధాంతం పుట్టిన ఈ పుణ్యభూమిలో
ఎవరి ప్రాణాలకు పోలీసులు లక్ష రూపాయల బహుమతి ప్రకటించారో, ఎవరికి మరణ శిక్ష విధించాలని ఈ పవిత్ర భారత శిక్షాస్మృతి తహతహలాడుతుందో ఆ యమధర్మరాజుని. నిజమైన దేశద్రోహులు ఎవరో చూపించి న్యాయదేవత కళ్లకు మీరు కట్టిన గంతలు విప్పడానికి వచ్చాను. మీరేదైనా చెప్పదలుచుకుంటే ఆ బోన్లో నిలబడి చెప్పండి. బోన్లో నిలబడాల్సింది నేను కాదు, వీడి లాంటి జంతువులు. చెప్పరా, చెప్పు. అవును జడ్జిగా, యమధర్మరాజు చెప్పింది అర్షాల నిజం. మేము చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు అడ్డొస్తున్న ఈ యమధర్మరాజు ఆచూకీ తెలుసుకోవటానికే విజయ్ను చిత్రహింసలు పెట్టాను. విజయ్కి ఏ పాపం తెలియదు. ఐజీఏ విజయ్ను తప్పుడు కేసుల్లో ఇరికించాడు. విజయ్ మీద ఆరోపించిన నేరాలేవి రుజువు కాలేదు. పోతే భాస్కర్ రావు ఐజీల నేరాలని విచారించి ఏ శిక్ష విధించాలో కోర్టు నిర్ణయిస్తుంది. ఎప్పుడు? రేపా? ఎల్లుండా? నెలక? మరో సంవత్సరానిక? ఎప్పుడు జడ్జి గారు? ఎంతకాలం పడుతుందో, ఎన్ని వాయిదాలు గడుస్తాయో, ఎన్ని వాదనలు నడుస్తాయో మీకే తెలియదు. పోనీ వీడికి శిక్ష పడింది అనుకుందాం, మహా అయితే వాడికి ఉద్యోగం కూడా కొడతారు, వీడిని జైలుకు పంపుతారు. అంతేగా దానివల్ల వీళ్ళ దుర్మార్గం ఆగుతుందా, దౌర్జన్యం అంతరిస్తుందా? మీ తీర్పును మరో కోర్టుకు, ఇంకో కోర్టుకు, ఇంకేదేదో కోర్టుకు తిప్పి న్యాయాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 కోట్లకు నెట్టి ఈలోగా సాగిన అక్రమాలు చేస్తారు. మీ తీర్పుకైతే వాయిదాలు అప్పీళ్లు ఉంటాయి, కానీ నా తీర్పుకి అవేవి అడ్డు రావు. తక్షణం శిక్ష అమలు చేయటమే నా సిద్ధాంతం, అదే నా న్యాయం. అందుకే ధర్మ సంస్థాపనాధ్యేయంతో నా మనస్సాక్షి వీళ్లకు విధించిన మరణదండన ఇక్కడే ఇప్పుడే అమలు పరుస్తాను. తల్లి కన్నీరు పెట్టకూడదని పోరాడిన నా కోసం కన్న తల్లివి నువ్వు కన్నీరు పెడుతున్నావమ్మా. వద్దమ్మా, వద్దు. నేను ఎక్కడికి వెళ్ళమ్మా? మనస్సాక్షి న్యాయశాస్త్రంగా, హృదయమే ధర్మపీఠంగా భావించే కోట్లాది ప్రజలు ఆడ మగ తేడా లేకుండా అందరూ యమధర్మరాజులే ముందుకు సాగుతారమ్మా. బిడ్డగా అనుకుంటే నీకు యమధర్మరాజు ఒక్కడే, తల్లి మనసు పెంచుకుంటే కనుచూపు మేరలో కనిపించే అందరూ యమధర్మరాజులేనమ్మా. నా ఉద్యమమే ఊపిరిగా సాగే సాహస యోధులు, నా సిద్ధాంతాన్ని రక్త సింధూరంగా తరదాల్చే వీరములతో అందరూ యమధర్మరాజులే నీకు కనిపిస్తారమ్మా. చూడమ్మా, చూడు.